కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము మన విశ్వాస జీవితాలను ఏ స్థితిలో కొనసాగించుకుంటున్నామో కొన్ని ఆత్మీయ హెచ్చరికలను స్పిరిచువల్ వార్నింగ్స్ మనం తీసుకుంటూ ఆ వాక్యపు లోనికి మనం వెళ్ళటానికి ప్రతి హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మరి గడిచిన ట్యూస్డే మెసేజ్లో మనం విన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే, నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనే విషయాన్ని, యేసు కన్నా ఎక్కువగా, దేవుని కన్నా ఎక్కువగా, దేవుని మాట కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది విగ్రహారాధన అవుతుంది, అది క్రీస్తుకి వ్యతిరేకమవుతుంది అనే విషయాన్ని మనం విన్నాం. మరొక మాట ఈరోజు ముందుకు వెళ్దాం. మీరు మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ చుట్టుపక్కల, లేక మీది నాది అనుకున్నటువంటి వాళ్ళల్లో దేన్నైనా చూస్తే, మీరు బాగా ఇష్టపడి కొనుక్కున్నా తెచ్చుకున్నా నచ్చిన ఇదంటే నాకు చాలా ఇష్టం అనే వస్తువు ఏంటి? మీ మొదటి సంపాదనతో తెచ్చుకున్న అలాంటివి ఉంటాయి కదా, బాగా ఇష్టం ఏంటి? ఒక వస్తువు ఏంటో చెప్పండి, బాగా ఇష్టమైన వస్తువు ఏంటి? అది నీ శరీరం కావచ్చు, నీ దగ్గర ఉన్న వస్తువులు, బిలాంగింగ్స్ కావచ్చు, నువ్వు సంపాదించుకున్న ఆస్తి కావచ్చు, ఏదైనా నీకు బాగా ఇష్టం అనేది దేని గురించి ప్రయారిటీ చేస్తావు? ఒక సహోదరుడు నన్ను వచ్చి అడిగాడు, మీకు ఏది బాగా ఇష్టం అని. నేను నాకు సరిగ్గా చెప్పు, క్వశ్చన్ సరిగ్గా లేదు, స్పష్టంగా ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ కొద్ది నిమిషాలు ఆలోచించి, ఆహా మీరు అలా అడిగారా, మీరు తినటానికి మీకు ఏది ఇష్టం అని అడిగాడు. అది ఇప్పుడు క్లారిటీ వచ్చింది, నువ్వేది ఇచ్చినా నాకు ఇష్టమే. అదేంటి మీకే పదార్థం టేస్ట్ అదే కదా చెప్తుంది, నువ్వు ఇస్తున్నావు కాబట్టి నువ్వేది ఇచ్చినా నాకు ఇష్టమే. సో ఇది పదార్థానికి నేను బానిసను కాదు, దాని చేత నేను నీ దగ్గర కొనబడను, కాబట్టి ఏది తెచ్చినా సంతోషంగా తినగలను, నాకు అభ్యంతరం ఏం లేదు. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఆర్ గడ్డ లేకపోతే ఏదైనా పర్లేదు, ఐఎమ్ రెడీ అన్న తర్వాత అతను అంటాడు, అలా ఉండకూడదు సార్, వీ షుడ్ హ్యావ్ సమ్ ఫ్లేవర్స్ అన్నాడు. ఐఎమ్ సారీ, జీసస్ ఈజ్ మై ఫ్లేవర్. యేసు అంటే నాకు ఇష్టమైనంతగా ఈ లోకంలో ఇంకేది నాకు ఇష్టం లేదు, లేకపోతే అన్నీ వదిలి ఎందుకు యేసు ప్రభు పట్టుకుని తిరుగుతాను, అందరినీ వదిలి ఎందుకు వస్తాను యేసు ప్రభు దగ్గరికి, అన్నిటినీ చదవడానికి విషయాలున్నా నాకు బైబిలే ఎందుకు అంత ఇష్టంగా మారద్ది. బికాస్ గాడ్ ఈజ్, ఆయన నాకు ఆ సంబంధాన్ని కలిగించినప్పుడు ఆ ఇష్టాన్ని నాకు పెట్టకపోతే నేను నిజంగా ఆయన మీద అంత ఫాండ్ ఆఫ్ ఆ ఇష్టాన్ని నేను పెట్టుకోలేకపోయేవాడిని. మరి మీ ఇష్టాలు ఏంటి చెప్పండి, ఏంటి మీకు బాగా ఇష్టం ఏంటి? నేను ఉద్యోగం చేసినప్పుడు నేను ఒక వాచ్ కొనుక్కున్నాను. ఇప్పుడు నన్ను మీరు చూస్తున్న మనిషికి నేను రెండింతలు ఉండేవాడిని, కొంచెం అడ్డంగా బరువుగా. ఈ వాచ్కి ఉన్న బెల్ట్లు ఏవి పట్టేవి కావు, ఆ లాస్ట్ కన్నం పట్టేది ఇక్కడ, అసలు దూరేది కాదు. ఆ టైంలో ఆ షాప్ యజమాని నన్ను చూసి, మీలాంటి వాళ్ళు రేర్ ఫెనామినా సార్, మీకు నేను వేరే చైన్ తెప్పిస్తానని చెప్పి టైటన్ షోరూమ్ గాజువాక్లో ఉన్నతను ఒక వేరే చైన్ తెప్పించి ఇచ్చాడు, అది పెద్ద చైన్ అనమాట. అప్పుడు నాకు అది సెట్ అయ్యేది. ఇంచుమించుగా నేను సేవకు వచ్చేంత వరకు ఆ వాచ్ నా దగ్గర ఉంది, చాలా జాగ్రత్తగా దాచుకునేవాడిని. అది వాడినా వాడకపోయినా దానికి మాత్రం రెండు సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ వేయించడం, దాన్ని జాగ్రత్తగా పెట్టేవాడిని. రోజు విజయనగరం నుంచి ఎలిషా అన్న నా దగ్గరికి వచ్చి మాట్లాడతా, తమ్ముడు దేవుడు ఒక విషయం మాట్లాడాడన్నా, ఇలాంటివి నీ ఒంటి మీద ఎందుకు అని అడిగాడు అని చెప్పి ఆయన వాచ్ నాకు చెల్లిపోయాడు. అది గోల్డ్ చైన్ వాచ్, నాది కూడా అదే. చెల్లిపోయి నువ్వు పారేస్తే పారాయి, ఇచ్చేస్తే ఇచ్చేయి, అమ్మేస్తే అమ్మే సేవలో వాడుకో, లేకపోతే నీకేం కావాలంటే చేసుకో, పగలగొట్టేయి, కానీ ఇది ఎందుకో నా శరీరం మీద నేను బాగా ప్రేమిస్తున్నది నీకు ఉండకూడదని దేవుడు అన్నాడని నీ ఇప్పుడే వినపడింది నాకు మెట్లెక్కుతుంటే, అందుకే నీ దగ్గర వదిలేసిపోతున్నానని తెలిపాడు. ఖరీదైన వాచ్, నేను దాన్ని చాలా రోజులు ఉంచి నా వాచ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా దేవుడు ఆయనతో మాట్లాడేటట్టు అనిపించట్లే, అది నాతో మాట్లాడుతున్నట్టు అనిపించదు. నేను రెండు వాచ్లు వాచ్లను ఒక చోటగా పెడతారు, మీరు ఇంకెక్కడైనా పెడతారా? రెండు ఒక చోట ఉన్నాయి. సో ఇది నాకు వినపడుతుంది. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఈ వస్తువు నాకు ఇష్టం, ఇప్పుడు నా దగ్గర ఉన్న నావి కొంచెమే ఉన్నాయి, ఆ కొంచెంలో నీకు ఏది ఇష్టం అంటే నేను వాచ్ దగ్గరికి వెళ్తాను, ఇది నాకు ఇష్టం అవ్వకూడదని నాకు అర్థమవుతుంది, ప్లీజ్ దాని మీద ఇష్టపడే మనసు తీసేయి, లేకపోతే నాకు అది పోదు, తీసేయి ప్రభువా అని అడిగాను. అది దేవుడు చాలా అద్భుతంగా చేశాడు. మీరు నిజంగా యథార్థంగా కనుక ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ చిన్న ప్రార్థనకి పెద్ద సమాధానం వస్తుంది, అది దేవుడిలో గొప్పతనం. నేను కనిపెట్టాను, చిన్నదే ప్రార్థన చాలా చిన్నది, సమాధానం మాత్రం చాలా పెద్దది వస్తుంది. అది ఎంత పెద్దది వచ్చిందంటే ఆ వాచే కాదు, ఏ వాచి మీద మమకారం లేకుండా చేసి పడేసాడు.
అసలు ఆ ఇష్టం తొలగిపోయింది. ఆ తర్వాత మరి ఏ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడో తెలీదు. ఓ రోజు అలాంటి ఇద్దరు సేవకులు దొరికారు, చేతికి వాచీ లేకుండా. వాళ్ళు ఏవో ఆలోచనలతో ఉన్నారేమో నాకు తెలియదు. నాకు ప్రేరేపణ అసలు ఇచ్చే ఏడుకోటే ఆడుకోటాను, ఇచ్చేయమని అడ్ర దేవుడని ఇచ్చేశాను. ఒక బ్రదర్ అయితే చాలా చక్కటి సాక్ష్యం చెప్పాడు, ఏంటంటే అన్న మామూలు వాచీలు నాకు మూడు ఉన్నాయి, కానీ ఇలా ఫుల్ గోల్డ్ ఉండాలని నేను అడుగుతున్నాను ప్రభు, ఒకటి ఫుల్ గోల్డ్ ఇవ్వను. సరే నాకు అక్కర్లేదు, నీకు కావాల్సిందో తీసుకెళ్ళి, రేపు ఎప్పుడు నీతో మాట్లాడతాడు జాగ్రత్త దాంతో. సరే నా ఇష్టం లేదు. ఇప్పుడు నన్ను అడిగితే చాలా చక్కగా చెప్పగలను, ఇష్టం లేదు నాకు ఏ విషయంలో కూడా. దాని విషయంలో నేను పట్టుబడలేదు, ఈ వస్తువు విషయంలో నేను పట్టుబడలేదు. ఈ వస్తువు నాకు చాలా ఇష్టమని చెప్పడానికి కానీ, ఇది నాకు ఇష్టమని చెప్పడానికి కానీ నా దగ్గర అయితే ఏమీ లేదు అని అనుకుంటున్నాను. ఎందుకు? బేసిక్ సంథింగ్స్ ప్రభు కొలమానంలో నుంచి చూస్తే మళ్ళీ మారతాయి. నాకు చాలా ఇష్టాలు కొన్ని కనబడుతుంటాయి. ఇప్పుడు మన వరకు మనం మాట్లాడుకుందాం, ఏ విషయాలలో నీకు ఒక వస్తువు అంటే ఇష్టం, ఆ వస్తువు ఏంటి? ఏదైనా ఉందా లేదా? వ్యక్తి కానీ, వస్తువు కానీ, వస్త్రం కానీ, వాహనం కానీ, మరి ఇంకేదైనా బంధం కానీ ఉందా? సమాధానం చెప్పరే, అలా చూస్తారే నేను. ఏంటో అందరికీ మామూ ఒకటే కాదా, మామూ చాలా ఉన్నాయా? ఓకే, చాలా వాటిలో నుంచి ఫిల్టర్ చేసి ఓ రెండింటికి రండి. ఇంక మరి ఇంకా లేకపోతే ప్రాణం పోద్ది, గుండె ఆగిపోద్ది అన్నట్టు. ఫ్యామిలీ అంటే భర్త అని చెప్తావు అనుకున్నాను నేను. ఫ్యామిలీ అంటే మరి మారిపోద్ది, భర్త లేకపోయినా బతుకుతావు, పిల్లలు లేకపోతే బతకవు. దట్స్ ట్రూ. నిజానికి మిమ్మల్ని నీకు ఇద్దరిని చంపాలి నేను, ఒకరిని చంపుతాను నీకు. నీ భర్తను చంపంటావా పిల్లల్ని చంపంటావా ఏం కోరుకుంటావు? డౌటే లేదు, నువ్వు భర్తను కోరుకుంటావు. ఎందుకంటే అదంతే, హార్ట్ అంతే. దేవుడు ఏం చెప్పాడు? అది సరే, నిజం చెప్పండి. ఇంకా ఏది బాగా కోరుకునేవి ఏమున్నాయి చూడు. వస్తువులు ఒకదానికి రండి, ముందు ఒక్కొక్క దానిలోకి వచ్చేద్దాం. జ్యువెలరీ, దిస్ వండర్ఫుల్ జ్యువెలరీ. బైబిల్ ఏం చెప్పింది? వెన్ ఇట్స్ ఏ నో, యూ షుడ్ సే నో. దేవుని వాక్యం వద్దు అన్నప్పుడు ఆ ఆజ్ఞకు నువ్వు అతిక్రమించి దానికి ఏ రకమైన రొంగేసినా అది పాపమే. సిన్కి కవరింగ్స్ లేవు. విచిత్రం ఏంటో తెలుసా? అబద్ధాన్ని మీరు కొద్ది రోజులు దాయగలరు, ర్యాప్ చేయగలరు, కానీ ఒక రోజు ఏం చేస్తుంది అది? పగలు కొట్టుకుని బయటకు వచ్చి బయట చూపిస్తారు, నేను ఇంతే అని. కాబట్టి సత్యానికి గొడ్డలు చుట్టక్కర్లే, అబద్ధానికి చుట్టాలి. చుట్టినది ఆపదు, అది బయటికి తెస్తుంది, అదే ప్రమాదం. అలాగే దేవుని పక్షమైనటువంటి పాపాన్ని కూడా మీరు ఏ రకమైనటువంటిని కవర్ చేయలేరు, చేయటానికి లేదు. యూ షుడ్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్, అంతే. అది ఒప్పుకోవాల్సిందే. ఈరోజు ఒప్పుకోకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఒప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను ఒప్పేసుకున్నాను అనుకోండి, ఈరోజు నాకు పశ్చాత్తాపం ఒక 1 మినిట్ ఉంటుంది. నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఒప్పుకున్నాను అనుకోండి, భారమైన పశ్చాత్తాపం ఉంటుంది. దుఃఖం పడ వదలలేక 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 ఏడుస్తూ 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 చావాలి. ఏది బాగా ఇష్టం? జ్యువెలరీ. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మీకు అర్థమైపోయింది వాక్యం, 15:16. ఈ లోకమునైనను, ఈ లోకాన్ని గాని, లోకములో ఉన్న వాటినైనను, లోకములో ఉన్న వాటిని గాని ప్రేమింపకుడి ఏం చేయొద్దు? ప్రేమించుకోవద్దు. ఉంచుకోవద్దన్నాడా, ప్రేమించుకోవద్దన్నాడా, కొనొద్దన్నాడా, ప్రేమించొద్దన్నాడా, ఇష్టం పెట్టుకోవద్దు అని చెప్పాడా, అదే ప్రేమించొద్దు అని చెప్తున్నాడా, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటిని మీరు అసహించుకోండి అని చెప్పాడా? ప్రేమించు. సో ఉంచుకో జ్యువెలరీ, తప్పలేదు. కానీ అది పోయిన రోజు నువ్వు బాధపడకు, దొరికిన రోజు నాకు దొరికిందని ఆశపడకు, అది కావాలని ఆశపడకు, అది కొనలేదని ఏడవద్దు, అది కొనకపోవటం వల్ల సంబంధాలను పాడు చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి భర్తకి భార్యని ప్రేమించే ప్రేమ భాషలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తాం, ఏంటంటే యు ఆర్ సపోజ్ టు గివ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ టు యువర్ వైఫ్. ఇది అమెరికన్ టెక్నాలజీ, ఇండియన్ కాదు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే భార్య ఇంకెక్కువ నిన్ను ప్రేమిస్తుంది అని చెప్తాం. ఇది ప్రాక్టికల్గా అవకాశం ఉంటే చేయండి అని చెప్తాం, కానీ కంపల్సరీ అని చెప్పాం. అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే భార్యకి ఏది ఇస్తే ఆనందిస్తుంది చెప్పండి. మీరు వాషింగ్ మిషన్ కొంటే ఆనందిస్తుందా? ఆనందించదు. ఏసీ కొంటే ఆనందిస్తుందా? ఆనందించదు. బంగారం చిన్నదైనా కొనండి, భారతీయ మహిళలు అనిపించుకుంటాం. ఈ ప్రపంచంలో ఎవ్వడికీ లేదట, భారతదేశంలో ఉన్నంత బంగారం ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి బంగారం కన్నా డబల్ ఉందని చెప్తున్నారు. డబల్,
లెక్కలో రాంది. ఇన్కమ్ ట్యాక్స్లోకి వస్తే మళ్ళీ అది వేరే విషయం. సరే, ఇప్పుడు చూడండి, ఇంత మనుషులు చిన్నది పట్టుకున్నా మనకు చాలా సంతోషం కలిగేస్తుంది. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ప్రేమిస్తే ఏమవుతుంది? ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల, ఇక్కడ లోకమును అని అంటే లోకాన్ని లోకంలో ఉన్న వాటిని కూడా కలిపి చదువుకోవాలి అక్కడ. ఎవడైనను లోకమును లోకంలో ఉన్న వాటిని లోకంలో ఉన్న వారిని ప్రేమించిన యెడల, కరెక్ట్ చదివావు, ఉన్న వారిని ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అయిపోయింది. ఏ ప్రేమ ఉండదు? ఇక్కడ బైబిల్ మీరు చాలా కొంచెం క్షుణ్ణంగా గనక, ఆశగా గనక, ఆసక్తిగా గనక, ఆతృతగా గనక వెతికితే బైబిల్లో మనకి కొన్ని సూత్రాలు దొరుకుతాయి. అవి ఎలా ఉంటాయంటే, దేవుని యొక్క ప్రేమ మనకు చూపించిన మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకాన్ని ప్రేమించిన విధానం ఎలాంటిది? అరమరికలు లేని, తారతమ్యాలు లేని, ధనిక బీద పేద కుల మత ఆహా అలాంటివి ఏమీ లేకుండా ఎవరినైనా ఒకేలాంటి శాశ్వతమైన ప్రేమను ప్రేమించిన వాడు ఆఖరికి తన తల్లి దగ్గరికి వచ్చినా, తన అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా, తల్లి ఎవరో తండ్రి ఎవరో నా మాటను తీసుకునేవాడు తప్ప అని చెప్పేసి ఎవరినీ ప్రేమించకుండా లాస్ట్లో ఏడుస్తూ ఉంటే ఆమెను చూసి కూడా కొంచెం బాధపడినటువంటి వాడు ఆ యేసు. ఎందుకనంటే ఆయనకి అప్పచెప్పేశాడు, అమ్మ సన్నగా నువ్వు నన్ను చూడకో, నేను నీ కొడుకుని చచ్చిపోతున్నాను నువ్వు ఆలోచిస్తున్నావు, ఏ యోహాను వెళ్ళారా వెళ్ళు, అదిగో మా అమ్మగారి దగ్గర ఉండు, కాస్త ఆవిడ దుఃఖపడుతుంది, కొంచెం పోదార్చుకో, వెళ్ళిపో, నేను చెప్పిన మాటలు నువ్వు బాగా విన్నావు కదా, వెళ్ళి ఆవిడతో చెప్పి ఆవిడ ధైర్యపరచు అని చెప్పేశాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్, ఫినిష్. ఇక యేసు ప్రభుకి మరియకి ఇంకే సంబంధం లేదు. మీరు గమనిస్తే ఆ తర్వాత మగ్ధలేని మరియకి కనపడ్డాడు, కానీ తల్లి మరియ కనపడినట్టుందా? లేదే. ఆవిడతో అక్కడితో అయిపోయింది పేగుబంధం మనం అనుకునేటట్టు. లోకములో ఉన్న తన వారిని సైతం ఆయన అంతగా పట్టుకోలేదు. ఈరోజు బంధుత్వాలకు మనకున్న ఆసక్తి, వస్తువులకు మనకున్న ఆసక్తి, వస్త్రాలకు మనకున్న ఆసక్తి, వేషధారణకు మనకున్న ఆసక్తి, వాహనాలకు మనకున్న ఆసక్తి, ఇతర సంబంధాలకు మనకున్నటువంటి ఆసక్తి దేవుని పట్ల లేకపోవటం చాలా దుఃఖమైనటువంటి విషయం. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, దేవునితో సంబంధం ఆత్మీయ జీవితంలో ఎక్కడెక్కడ దొరుకుతుంది చెప్పండి? దేవునితో నేను రైట్ రిలేషన్షిప్ ఎక్కడెక్కడ కలిగి ఉండగలను, ఏ ప్రదేశాల్లో కలిగి ఉండగలను, ఏ సమయాల్లో కలిగి ఉండగలను, ఒకసారి ఆలోచించండి. బైబిల్ మనకు చెప్పేటటువంటి కొన్ని విషయాలు హెబ్రియల్ క్రాసిన పత్రికలో చెప్తాడు, 4వ అధ్యాయం. ఇదే సమాజంగా కూడట మాన 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇప్పుడు కొందరు ఎందుకు మానుకుంటారో తెలుసా? హెబ్రీ 10:24 ఎందుకు మానుకుంటారో తెలుసా? చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, మరి వాటిని మానటానికి అవ్వదు, వ్యవహారాలు ఉంటాయి మానటానికి అవ్వదు. కానీ మానటానికి అవకాశం ఉన్న సందర్భాలను పక్కకు తీసుకుని మానడానికి అవకాశాలు వెతుక్కునే సందర్భాల మధ్యలో చూసుకో. కొందరు దేనికి మానుకుంటున్నారు, ఎలా మానుకుంటున్నారు? చుట్టరికాలకి మానుకుంటున్నారు, బంధుత్వాలను మానుకుంటున్నారు, బంధుత్వాలకు మానుకుంటున్నారు దేవుని సమాజాన్ని కూడుకున్నట. నీకున్నటువంటి కార్యక్రమాల కొరకు చాలా ఆసక్తిగా కనిపించేటువంటి డబ్బు సంబంధమైన విషయాలకు వారు ఆతృతగా పెంచుకుంటున్నారు. మరి దేవుని పక్షంగా కొందరు మానుకుంటున్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి నాకు మధ్యలో ప్రయారిటీ ఏంటి? వాళ్ళు మానినట్టు నేను మానకూడదని నేను తెలుసుకోవాలి. వాళ్ళ ఇంటి చుట్టాలు వచ్చారండి, అవునండి నేను అటెండ్ అవ్వాలి, తప్పదు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి భోజనాలు పెట్టేసి చక్కగా మీరు వడ్డించుకోండి, మీ ఇంట్లో మీరు తింటారు కదా, అలాగే మీ ఇల్లుకి తినండి, నేను ప్రేయర్కి వెళ్ళి వస్తానని వచ్చేయి, నువ్వు ఉండిపోవాల్సిన పని ఎలా? సో ఒక వ్యవహారం, ఒక చుట్టపు చూపుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ దేవుని సమాజంగా కూడుకునే అవకాశం ఉండేటప్పుడు దాన్ని ఏం ప్లాన్ చేసుకోక్కర్లేదు, స్టాప్ ఇట్. ఒక వివాహం, నువ్వు వెళ్ళకపోయినా పెళ్ళి అవుతుంది, చావు, నువ్వు వెళ్ళడం అవసరం. అలాంటి సమయాల్లో గోతిలో ఉన్నోడిని ముందు బయటికి తీ అన్నాడు ఆరాధనకి వెళ్ళడం కన్నా కూడా. ఏది ఇంపార్టెంటో చూసుకో, ప్రయారిటీస్. అందుకే బైబిల్ చెప్తుంది మానుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు మానుకోకూడదు? ఆ ప్రదేశంలో దేవుడు ఉన్నాడు, సమాజంలో ఆయన నిలిచి ఉన్నాడు, మందిరంలో ఆయన మాట ఉంది, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కలిగించు ప్రదేశాలు సమాజంగా కూడుకున్న ఆ సహోదరులుగా కూడుకున్న ఆ ప్రదేశాలలో ప్రభువు సన్నిధి ఉంది. అది ఇంపార్టెంట్. నీకు ప్రభువు సన్నిధిని నిర్లక్ష్యం పెట్టి లోకంలో మనుషుల్ని సంతోషపెట్టేలాగా నువ్వు చేస్తానంటే నువ్వు వాక్యానికి వ్యతిరేకంగానే నడుస్తావు. దేవుని నందు నీకున్నటువంటి ఆసక్తి కంటే లోకంలో నువ్వు వాళ్ళని సంతోషపరచడానికి మనుషుల దగ్గరికి వెళ్ళటం నీకు ఆసక్తి, నీకు ప్రాధాన్యత. అందుకే ఏ సందర్భము అని బైబిల్ చెప్పినప్పటికీ ఏ సందర్భం దొరికినా కూడుకున్నట్టు మానద్దనేది మనకు వార్నింగ్. మళ్ళీ చదువు,
సమాజంగా కూడుకున్నట్టు కొందరు మానుచున్నట్లు మీరు సమాజంగా కూడుకున్నట్టు మనక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు. అది మరి ఎక్కువ చేయండి. ఆ దినము సమీపించుట మీరు చూస్తున్నారు కదా. ఏ దినము? ప్రభు రాకడ దినం. ఏంటి ప్రభు రాకడలో ఆ దినం ఏం జరుగుద్ది? సమాజంగా కూడుకునవలసిన అవసరత తగ్గిపోతుంది. భయం ఏర్పడచ్చు. నువ్వు చర్చిగా ఎక్కడైనా కూడుకుంటే అక్కడికి వచ్చి నిన్ను చంపుతామని చెప్పొచ్చు. ఇదిగో నీ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పొచ్చు. ఇదిగో నీ ఉద్యోగంలో కంప్లైంట్ చేసి ప్రమోషన్లు ఆపుతామని చెప్పొచ్చు. ఇదిగో మీరు పలానా వాళ్ళు పలానా దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఇలా చేస్తామని చెప్పి ఇంకొక రకమైన బెదిరించవచ్చు. ఎక్కువగా కూడుకుంట నువ్వు జరిగించే కొద్దీ నీకు జరిగే ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతుంటాయి. ఆటంకాలు పెరుగుతాయి, వ్యతిరేకతలు పెరుగుతాయి. నీ మనస్సాక్షికి సైతం వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టి నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పొచ్చు. అందుకనే అలాంటి సందర్భాలు మీకు వచ్చేటప్పుడు మరి ఎక్కువగా చేసుకోండి. ఎందుకు? ఒకరోజు తగ్గిపోయేటప్పటికి ఇప్పుడు పొందుకున్న ఎక్కువ ఆ రోజు ఉపయోగపడుతుంది. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. ఎందుకు? అవి వేసవకాలం ఏం చేస్తాయి? ఆహారాన్ని కూర్చుకుంటాయి. ఎందుకు? వర్షాకాలంలో నీరు నిండిపోయి ఎత్తంతా ఫిల్ అయినప్పుడు వాటి కొన్ని గదులు పైభాగంలో పెట్టుకుని అక్కడ ఆహారాన్ని దాచుకోవటం ద్వారా అవి కాలము దొరికినప్పుడు దాచుకుని దొరకని కాలంలో వాటితో సంతృప్తి పడతాయి. దొరుకుతున్న కాలము ఉండేటప్పుడు సమాజంగా కూడుకున్నట్టు మానద్దు. ఎక్కువగా వెళ్ళు, ఎక్కువగా వెళ్ళు, మరి ఎక్కువగా వెళ్ళు, మరి ఎక్కువగా కూడుకోవటం ద్వారా దేవుడు ఆ ప్రదేశంలో నుంచి నీతో విషయాలని మాట్లాడుతున్నాడనే విషయాన్ని తెలుసుకోవటం కోసం. ఇంకా దేవుడు మనతో ఎక్కువగా మాట్లాడే సందర్భాలు ఇంకెక్కడ ఉంటాయి? దేవుని వాక్యం చదవటానికి. అందుకే నిర్లక్ష్యం చేయొద్దు. క్రోవిన మెదడు నాకు దొరికినట్లు అంటున్నాడు. ఆయనకు దొరికింది ఎంత? దేవుడి గురించినటువంటి తెలిసిన నాలుగు మాటలు. ఎప్పటి నుంచి? మోషే చెప్తే మోషే తర్వాత మరో అన్నదమ్ములు అన్నదమ్ములలా వచ్చి 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 ఆ దావీ దగ్గరికి వచ్చినప్పటికి ఎంత దొరికింది పుస్తకం. చిన్న విషయాలు దొరికినాయి. ధర్మశాస్త్రం అంతే, దానికే ఆనందిస్తున్నాడు అండి. విషయం ఏంటో చెప్తాను. దేవుడు మీకు ఇలా చేస్తాడు, దేవుడు మీకు అలా చేస్తాడు, దేవుడు మీకు ఇలా చేస్తాడని చెప్తే బాగుండిపోను. అక్కడ అలాంటివి ఏం లేవు. ఇలా చేయకపోతే చచ్చిపోతామని ఉంది అంతే. ధర్మశాస్త్రం ఏముంది చెప్పండి అన్నీ. అసలు మీకు కూడా నేను ఒక మాన్యువల్ ఇచ్చి ఇదిగో 1 గంటకి మీకు 1:30 1:31 వస్తే కాలు మీద 2 వాతలు, 1:33 అంటే 2 నిమిషాలు దాటొస్తే పొట్ట మీద 3-4 వాతలు, ఆ తర్వాత లాస్ట్కి ఇంకొక నిమిషం ముందు కనుక మీరు 2 గంటలకు వాక్యం ప్రారంభించే సమయానికి 1 నిమిషం ముందు వస్తే ముఖం మీద వాత అన్నాను అనుకోండి. ప్రవ్వా నీ ఆజ్ఞలు నాకెంత సంతోషం అంటావా? నీ ఆజ్ఞలు దొరుకుట నాకు ఎంత తృప్తి, ధన్యత. ఇలాంటి దేవుని ఎంత గొప్ప దేవుడివి. అవన్నీ అవే. మీరు ధర్మశాస్త్రం అంతా ఏముంది మీకు? కంటి కన్ను పట్టుకు పన్ను అన్నట్టుగానే దేవునితో ఆటలాడితే చచ్చిపోతావంతే. అలాంటి విషయం దేవుని నామాన్ని సైతం ఇష్టంగా మాట్లాడడానికి వీల్లేదురా అని ఆజ్ఞాపిస్తే నీ ఆజ్ఞ నాకు గొప్పది అంటాడు దావీదు. మరి ఇప్పుడు నీకు క్రీస్తు కృపనిచ్చేశాడు, చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసాడు. పాస్టర్లో మేము ఇంకా దాన్ని కూడా దాన్ని నీరుగా చేసి ఏం పర్లేదు, నువ్వు ఎక్కడున్నా పర్లేదు, నేను నీకు కనపడకపోయినా పర్లేదు, మనందరం స్క్రీన్లో చూసుకుందాం అంటున్నాం. ఏదో ఒక స్క్రీన్ ఫోన్ కానీ డిజిటల్ కానీ. ఏంటి పరిస్థితి? నీరు గారుస్తున్నాం. సమాజంగా కూడుకొనుట దేవుని చిత్తము. ఎక్కడో చోట కూడుకోవటం కాదు, ఆ వ్యక్తితో ఆ వ్యక్తి సంబంధము, ఆ వ్యక్తి జీవితము నువ్వు ఎరుగుట దేవుని చిత్తం. ఆ సహవాసంలో కలిసి ఉండటం నువ్వు చిత్తం. అంతేగాని దేవునిని కలిగి ఉండేటువంటి ప్రదేశాన్ని దాటి మనుషుల దగ్గరకు వెళ్ళడం, చుట్టరికాలకు వెళ్ళడం, కార్యక్రమాలకు వెళ్ళడం, విందులకు, వినోదాలకు, వారి విహారాలకు వెళ్ళడం, ఇవి వ్యతిరేకమైన విషయాలు. ఎంతో తీవ్రమైన పరిస్థితి వచ్చింది, తప్పని పరిస్థితి వచ్చింది, గో. కానీ అలాంటి సమయంలో నువ్వు చెప్పే సాక్ష్యం చాలా గొప్పగా ఉంటుంది. ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు, అయ్యగారు మరి మంగళవారం పూట మా చర్చిలో మీరు వాకింగ్ చెప్పడానికి వస్తారని. ఐఎమ్ సారీ నేను రానను. ఏమండారని? నేను మా కుటుంబ పక్షంగా మేము ఉపవాసం ఉంటాము కాబట్టి ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం, మీకు పర్సనల్గా చెప్పాలని కాదు. బట్ దట్ ఈస్ ద డే వీ మెడిటేట్ ద వర్డ్. నాతో పాటు నా కుటుంబము అనే నా సంఘం కూడా కొంతమంది వచ్చి దేవుని మాట ఉన్న వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు. నేను 2 సంవత్సరాలు నా క్రమాన్ని మార్చి నీకోసం నేను అక్రమం చేయలేను, ఐఎమ్ సారీ అని. ఆయన ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఆదివారం పూట 1 అవర్ అన్నాడు. నువ్వు ఆదివారం అనే పదం నువ్వు వాడావు కాబట్టి చెప్తున్నాను, రానన్నాను. ఎందుకు అనంటే నేను నాకు అప్పగించబడిన గొర్రెలకు నేను మేత ఇవ్వకుండా ఎక్కడో ఊరి మీద తిరుగుతున్న ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళి నీ ప్లేస్ నేను తీసుకుని అక్కడ మెసేజ్ చెప్పడం బుద్ధిలేనితనం. కాబట్టి నా మందిరాన్ని నా మందరం విడిచి నేను ఎప్పుడు రాను, దయచేసి దాని గురించి మీరు ఎదురు చూడొద్దని. ఒకరోజు ఏదో ఫోన్ చేసి, ఏదో 4th Friday సంథింగ్, సారీ 2nd Monday ఫోన్ చేసి, బ్రదర్ ఒక్కసారి ఈరోజు సాయంత్రం మీకు ఏమైనా అవుతుందా, మా చర్చిలో ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది, మా యానివర్సరీ, మీ గురించి ఎదురు చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేయి, తలకిందులుగా నిలబడు, నేను రాను.
ఎందుకంటే ఆ రోజు నా సంఘంలో చాలా ప్రాముఖ్యమైన ప్రతి రెండో రెండో సోమవారం నాలుగో సోమవారం కార్యక్రమాలు ఉంటాయి, నేను రాలని కావద్దు. ఆ తర్వాత నేను ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు నా గురించి మాట్లాడితే ఏం చెప్పాడంటే, మనం ఊంటే వదిలేసి వెళ్ళిపోతాం, ఈయన దగ్గర నిండా చూస్తే ఒక 100 మంది ఉండరు, కానీ ఆ 20 మంది వచ్చినా వాక్యం చెప్పడానికి చచ్చుదులు రాడు, ఇలాంటి పట్టుదల మనకు ఎంతమందికి ఉందని అడిగాడు. అప్పుడు అర్థమైంది నాకు ఆయన నా గురించి తిడుతున్నాడో పోగొడుతున్నాడు. నిజానికి చెప్తున్నాను, ఆ రోజు ఆ మాట అన్న తర్వాత ఆయన నేను మెచ్చుకున్నాను, బ్రదర్ నువ్వు ఛాలెంజ్ చేసావు, నేను ఒప్పుకుంటాను, మంచిది అది. ఎందుకంటే నాకు ఇక్కడ తక్కువగా ఉండేటప్పుడు నాకు వచ్చే కానుకెంత, ఎక్కువ మంది దగ్గరికి వెళ్తే నాకు వచ్చే కానుకెంత, ఇది ప్రజలు చూస్తున్నారు. కానీ నా మందకు నేను మేపాల్సినటువంటి దేవుని పక్షమైన వాక్యపు ఆహారం ఎంత, ఇది దేవుడు నన్ను ఎక్క అడుగుతాడు? నీకు చెప్పిన జ్ఞానము, నీకు ఇచ్చిన ఆలోచన, నీకు ఇచ్చిన ఆత్మ, నీకు ఇచ్చిన వాక్కు, అది నాదిరా, నువ్వెలా దాచుకుంటావు, వెళ్ళి నా ప్రజలకు చెప్పు అంటాడు. కాబట్టి నేను నా దేవుని కొరకు ఇష్టాన్ని పెంచేలాగా నా ప్రజలను ప్రేమించుకుంటాను తప్ప, ఎవరి దగ్గరికి వచ్చి నేను ఇష్టపడేలాగా, నన్ను ఇష్టపడేలాగా నేను రానండి అని చెప్పాను. బికాస్ దేవుడు ఇక్కడ మీతో మాట్లాడాడు, నాతో మాట్లాడతాడు. మిమ్మల్ని సరిచేయడు, నన్ను సరిచేస్తాడు. మిమ్మల్ని గద్దించడు, నన్ను గద్దిస్తాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుని వాక్కు నన్ను ప్రేమిస్తుందని నాకు అర్థమవుతుంది, నేను మీతో ప్రకటించు చూడగా. ఈ కృప నేను మందిరాన్ని విడిస్తే పోగొట్టుకుంటాను. బయటికి వెళ్తే నాకు చప్పట్లు కొడతారు, నా వెనకత్తలు ఏదో పట్టుకొని వచ్చిస్తూ ఉంటారు, నువ్వు ఇక్కడ నువ్వు ఎంత అంటారు. అవన్నీ నన్ను పడగొట్టేవి. నన్ను నిలబెట్టేది ఎక్కడ? నా సంఘంలో, దేవుని సమాజంలో ఉన్నాడు. సో ఎక్కడ సమాజంగా కూడుకుంటున్నావో నువ్వు మానకుండా నువ్వు పరిగెత్తగలవా? ఆ వేగిరిపాటుతో వాక్యం వినడానికి సిద్ధపడగలవా? ఆ పురుగొలుపుకునే పద్ధతికి నిన్ను నువ్వు ఆయత్తపరచుకోగలవా? ఆ రకమైనటువంటి శోధనలు కలుగుతుండేటప్పుడు లేదు నేను దేవుడి వైపు నుంచుంటానని ఆశగా పరిగెత్తగలవా? దేవుని మాట చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను, ఉన్న దానినైనను, ఉన్న వారినైనను ఏం చేయకూడదట? ప్రేమించదు. మరి ఇప్పుడు నువ్వు బాగా ఇష్టం అనేటువంటి ఆ వస్తువు ఏదైతే నువ్వు చెప్పావో దానికి నువ్వు చెప్పగలవా దేన్ని నేను నేను రేపటి నుంచి ప్రేమించనని? నీకు బాగా ఇష్టమైన దానిని, ఆ వస్తువుని నేను ప్రేమించను, దాన్ని నేను మామూలుగా వస్తువులాగే చూస్తాను, అంతకుమించి దాన్ని ఇంక ఎక్కువగా ఏమి చూడడానికేమీ అంత పని లేదు. జస్ట్ అదంతే, అది అంతే. ఎందుకో తెలుసా? అది నీతో పర్లోకం రాదు, దానికి చెప్పు, దానికి ఆ వస్తువుకి చెప్పు. ఏమి నాతో నువ్వు పరలోకం రావు కాబట్టి నిన్ను ఇక్కడే వదిలేస్తానని చెప్పు. మాకు మేము హైందవులుగా ఉన్న విశ్వాసాన్ని వెంబడించేటప్పుడు ఒకరోజు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి వచ్చి నాని, నన్ను నాని అనేవారు, నాని కాశీ వెళ్తున్నాం వస్తావా అని అడిగారు. ఎంత అవుతుందని అడిగారు. ముందు డబ్బులే కదా లెక్కేసుకోవాల్సింది, ఆటకి స్పాన్సర్లు ఉండరు కదా, అంటే వాళ్ళు లెక్కలేసి చెప్పారు ఇన్ని వేలు అవుతాయి అని చెప్పేసి. అంత ఉన్నాయి డబ్బులు. అయితే నువ్వు ఇంకెవరినైనా నలుగురిని తీసుకొస్తే ఓ టికెట్ ఫ్రీ అన్నాడు. ఆవిడ మన ఇంట్లో వాళ్ళని ఎవరినో కలిపితే బెటర్ కదా, ఎందుకంటే కొంత మనకు కూడా కలిసి వస్తుంది అన్నట్టు ఒక ఇద్దరం సెట్ అయిపోయాం. వెళ్ళే ముందు ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎవరెవరు వెళ్తారు, వాళ్ళ ఇంటి పేర్లు, వాళ్ళ ఊరి పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, బస్సు ఎక్కడ తిరగబడిపోతే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటి ఆ ఎమర్జెన్సీ నెంబర్లు అన్నీ రాసుకుంటున్నాడు. ఆయన రాసుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నేనేమన్నానంటే, అక్కడ మీరు మమ్మల్ని తీసుకెళ్తున్నటువంటి ఆ నార్త్ ఇండియా టూర్ బస్సులు తీసుకెళ్తారు కదా, ఏమేమి చూపిస్తావు నాకు చెప్పాను ప్యాకేజ్. మనకు ఫస్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ అలవాటు, ప్యాకేజ్ చెప్పంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, చేసుకొచ్చి ఈ విషయం చెప్పాడు, ఈ విషయం చెప్తే అప్పుడు నా దగ్గర ఒక పెద్ద ఆయన పంతులు గారు ఆయన ఏమన్నాడంటే, కాశీ వస్తున్న ఒక రోడ్వి ఏదో ఒకటి వదిలేయాలి చూసుకో అన్నాడు. అప్పుడు వరకు నాకు తెలీదు, ఆయన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చున్నాను సీటు మారి. కుర్రోడు నేనే, చిన్నోడు నేనే, అందరికన్నా తీర్థయాత్రలకు ఎప్పుడు వెళ్తారండి? 23 ఏళ్ళకి తీర్థయాత్రకు తయారైన ఉంటే మరి నేనే చిన్నోడే కదా, అందుకే ఏం వదిలేయాలి, ఏం వదిలేస్తారని అడిగాను. ఆయన అన్నాడు, నేను కాకరకాయ వదిలేద్దాం అనుకుంటున్నాడు. ఏంటి వస్తువులు వదులుతారా అంటే, ఏది నాకు ఇష్టం లేదో దాన్ని వదిలేయచ్చు అన్నాడు ఆ పక్కన ఒక అతను. అప్పుడు ఆయన తిట్టాడు, రే ఇష్టమైంది వదలాలరా, అయిష్టమైంది వదులుతావేంటి, బుద్ధి లేని సుంటా అని తిట్టాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇష్టమైంది వదలాలి. ఆ రోజు నుంచి నా మైండ్ అంతా పట్టేసుకుంది, ఏంటి నాకు ఇష్టమైంది అంటే లిస్టులు బోల్డ్ ఉన్నాయి, ఏది వదిలినా నా జీవితం మనుగడ ఆగిపోద్ది అన్నట్టుంది, ఏ వదలడానికి అవ్వదు, ఏం చేయాలి, వదిలేయాలా వదిలేండి. నేను ఆయన్ని అడిగాను, పెద్ద ఆయన మీరేం వదిలేస్తారంట సార్? నాకు కొబ్బరికాయ పచ్చడి అంటే తెగ ఇష్టం, అందుకని ఆ కొబ్బరికాయ వదిలేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ముసలివాడు నీకు అరగదని చెప్పు, దానికి కొబ్బరికాయ పచ్చడి వదిలేస్తా ఎలాంటి చెప్పకు, నీకు బాగా ఇష్టమైన పప్పు వదిలే, నెయ్యి వదిలే అన్నాను. అంటే ఆయన ఎత్తు మీద వడుకుంటాడు, బడబాప అన్నాడు. కానీ అప్పటికే వదిలేడలేదు తెలియదు నాకు. కానీ
వదలడానికి ఇష్టం లేక నేను టూర్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఒక టికెట్ ఆఫర్ వచ్చింది, నా పక్కనోడితో డబ్బులు ఫుల్ కట్టించాను, నేను ఫ్రీయే, కానీ వదలాలన్నదే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఉందా నీకు? లోకమునైనను ముందు ఉన్నదానినైనను మాట్లాడుకుందాం. ఏంటి నీకు బాగా ఇష్టం చూసుకో, నీ దగ్గర ఉంచొద్దని నేను అంటలేదు. అది లేకపోతే నా హృదయం బాధపడద్దనంటే నువ్వు ప్రేమిస్తున్నావు అంతే. అది కనపడకపోతే నా హృదయంలో దుఃఖం కలుగుద్దంటే నువ్వు ప్రేమిస్తున్నావు అంతే. అది ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏమో వద్దు అని బాధ కలిగిందంటే అది నువ్వు ప్రేమిస్తున్నావు అంతే. ఎవరైనా అడిగితే ఇది అడగకుండా ఉంటే బాగునని దాస్తున్నావు అని అంటే అది నువ్వు ప్రేమిస్తున్నట్టే. ఏదైనా ఒక వస్తువు కానీ నువ్వు నీ పట్టుకుని వదలకుండా జాగ్రత్తగా పలుమార్లు చూస్తున్నావు అని అంటే అది నీకు ఇష్టమే. ఉదయాన్నే నేను ఒక విషయం చదివినప్పుడు అది చాలా చక్కగా ఉంది, ఫన్నీగా ఉంది, బట్ ఇట్స్ రియల్గా ఉంది. మీరు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు డైపర్ వేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? పిల్లలకి, చిన్నపిల్లలకి, బోర్న్ బేబీస్కి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారా లేదా? ఎక్కువసార్లు మీరు టచ్ చేస్తూ ఉంటారా లేదా? సెల్ ఫోన్, వాట్సప్, డైపర్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డైపర్ అండ్ వాట్సప్ అన్నాడు. ఈవెన్ దో దెర్ ఇస్ నథింగ్, రెగ్యులర్లీ చెక్కింగ్ ఎవ్రీథింగ్ అంట. భలే చెప్పాడు రాయుడు అనిపించింది. ఏంటి బాగా ప్రేమిస్తున్నావు? అది లేకపోయినా ఒకసారి చూసుకోవడం, రుద్దుకోవడం, చూసుకోవడం ఏముంది? ఈవెన్ ఐ టూ, ఏంటి ప్రాబ్లము? దట్ ఈస్ వాట్ వీ లవ్. మెటీరియలిస్టిక్ టెక్నాలజీ, సంథింగ్ సంథింగ్ సంథింగ్. నాకు ఈ ఆడియోస్ అంటే చాలా ఇష్టం. ఈ సిస్టమ్స్ అన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం, స్పెసిఫిక్గా చూసుకోవడం, టెక్నాలజీకి వెళ్ళి చదవడం. ఈ వాక్యం నన్ను పట్టుకున్న తర్వాత ఐ లెఫ్ట్ ఇట్ ఎనీథింగ్, అసలు దాని జోలికి వెళ్ళలేదు. వాళ్ళు బిగించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఏమైనా చెప్తే ఎండమే తప్ప దాని గురించి ముట్టుకోలేదు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని వదలాలి అన్నాడు. వదిలేశాను, అవసరం లేదు నాకు. దానికి కావాల్సిన మనిషిని పంపుతాడు, కావాల్సిన ఆలోచన ఇస్తాడు, కావాల్సిన మనిషి చేస్తాడు. అసలు డోంట్ కేర్, పోతే పోనే. ఎందుకు? దాని మీద నేను మనసు పెడితే మళ్ళీ కరెంట్ షాక్లా, కరెంట్ లాగినట్లు లాగుద్దు. దాని వైపు తెలుసుకుందాం, చూద్దాం, పట్టుకుందాం, దాచుకుందాం, మంచిది ఉంచుకుందాం. మంచిది ఉంచుకుంటారా, ఏదైనా ఉంచుకుంటారా? అంతే కదా. ఏది నువ్వు బాగా ప్రేమిస్తున్నావు? నేనేమి స్పెసిఫిక్గా నిన్ను ఇది అని నేను చెప్పటలా, చాలా ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి నువ్వు బయటికి రా, వాటన్నిటిలో నుంచి బయటకు తీసేసే. ఏది లేకపోతే నాకు అయ్యో అనిపించిందో, దట్ నువ్వు నిజంగా దాని విషయంలో ప్రేమిస్తున్నావు. బట్టల దగ్గరికి వెళ్తావు, ఒకటి రెగ్యులర్గా ఒకదాన్నే వాడుతూ ఉంటావు. ఎక్కువగా కొట్టుకోవడానికి మీకు ఎక్కువగా ఒకేదాన్ని వాడతావు. నేను మీకు ఆ కలర్ కానీ, కాంబినేషన్ కానీ, ఆ శారీ కానీ, ఆ డ్రెస్ కానీ, షర్ట్ కానీ, ప్యాంట్ కానీ, రెగ్యులర్ టైమ్స్ ఎక్కువ ఇంటర్వెల్స్ వాడేదాని విషయంలో మీకు తెలుసా దాని మీద మీకు ఇష్టం లేదని? రెగ్యులర్గా వాడేది మీకు ఇష్టం లేదు. రెగ్యులర్గా వాడుతున్నటువంటి వస్త్రం మీద మీకు ఇష్టం లేనిది మీరు వాడతారు. మీరే అందరూ ఏమనుకుంటారు, మీరు కూడా జనరల్గా ఇప్పటి వరకు ఏమనుకుంటారంటే రెగ్యులర్గా వాడుతున్నామంటే దాని మీద మనకు బాగా ఇష్టం, అందుకనే మనం అది వేసుకుంటాం. కాదు, దానికన్నా విలువైనవి, ఇష్టమైనవి చాలా ఉన్నాయి. వాటిని దాచుకోవటానికి దీన్ని వాడుతున్నావు, అది తేడా. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ద మోర్ వాల్యుబుల్, ద మోర్. అది వేసుకున్న రోజు, ఇది వేసుకున్న రోజు నీ బాడీకి ఫీలింగ్ ఏంటి చెప్పు. ఏది అసలైంది ఒకటి ఉంది కదా, అది మద్రాసు వెళ్ళినప్పుడు అప్పుడు కొన్నాము, వేలంగిని మాతకి దండం పెట్టినప్పుడు అక్కడ కొనుక్కొచ్చాము, ఆ దినకరణ్ గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అక్కడ కొనుక్కొచ్చాము, అలా అక్కడికి వెళ్ళినప్పుడు అది కొను. ఉన్నాయి కదా అవి, అవి సపరేట్గా ఉంటాయి. రెగ్యులర్గా యూజబుల్ థింగ్స్ ఏంటి? ఇది పోయినా పర్లేదు, అయినా దీన్ని వాడేద్దాం. అది మాత్రం నీకు ఇష్టం. కనపడుతున్నప్పుడు ఇది ఇష్టంలా అనిపిస్తున్నా, దెర్ ఇస్ సంథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్. ఏంటది? అది వేసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది దాని విలువ ఏంటో. ఆ దానికి తగ్గట్టుగా నీ మొత్తం బాడీ అంతా మారిపోద్ది. మారదా? మ్యాచింగ్లు మారవా? అన్నీ మారుతాయి. మేకప్ మారదా? జ్యువెలరీ మారదా? చూపులు మారవా? ఈ టిక్టాక్లు మారవా? అన్నీ మారుతాయి. ఏంటంటారు అన్నీ? అవే కదా, టిక్టాక్ అంటే వీడియోలు కాదు, అవి పెట్టుకుంటారు, అవి టక్ టక్ అంటూ ఉంటాయి, టిక్ టిక్లు. సరే, అంటే ఎందుకు ఆ విషయాలు మీకు ఇష్టం? అది చేసేటప్పుడు మీకు అవన్నీ విషయం ఏంటో తెలుసా? దేవుడు తయారు చేసిన ఒక ప్రత్యేకమైన శరీరానికి పనికిమాలిన నగిశీలు చెక్కి ఇది నాకు చాలా అందంగా ఉందనుకోవటం నీ దురదృష్టం. బైబిల్ స్పష్టంగా చెప్పింది అందము మత్స్యకరం సౌందర్యం. నువ్వు లోపల అందంగా తయారయ్యే కొద్దీ
బాహ్యంగా నీ ఒంటి మీద గజ్జొచ్చినా తెగులొచ్చినా ఇంకేదైనా వచ్చినా నీ అంతరంగంలో నుంచి వచ్చే ఒక్క మాటకి పడిచేస్తారు జనాలు. ఆ పరిశుద్ధమైన హృదయానికి, ఆ పరిశుద్ధమైన మాకుకి, ఆ పరిశుద్ధమైన ప్రార్థనకి, ఆ పరిశుద్ధంగా నీవు ఇచ్చేటువంటి ఆ కౌన్సిల్ కోసం లక్షల మంది ఎదురు చూస్తుంటారు. ఆ అనుభవం దేవునితో నీకుందని, అది నాకు కావాలని కోరుకుంటారు. నీ అందాన్ని చూసి ఎవడు నీలాగా ఉండకుండా ఉండాలని కోరుకుంటాడు ఒకడు. ఎందుకంటే ఇద్దరు ఒకేలాగుంటే ఏమనిపిస్తుంది మీకు? మీకే నచ్చదు, మొత్తం రకరకాలుగా మారుతారు. మొదటిది, దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? రెండవది, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు. నేను కాదు, యేసు ప్రభు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని బాగా, మీ వ్యక్తి దగ్గరికి వద్దాం ఇప్పుడు, ఎవరిని బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నావు? భర్తలారా, మీ భార్యలని చెప్పండి. మీ అమ్మ నాన్న ప్రేమించమందా? వాళ్ళని ప్రేమించమంది. కానీ ఒక కొడుకు ఎక్కువ ప్రేమించుకుంది. ఏమని? ఈ దినం మొదలుకొని తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును అన్నాడు. అంటే వీళ్ళని ప్రేమించద్దని కాదు, వీళ్ళని ప్రేమిస్తే వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఉంది. అట్ ద సేమ్ టైం మోర్ ప్రయారిటీ టు యువర్ వైఫ్, ఇవ్వాల్సిందే, ప్రేమించండి. అదే విషయాన్ని మనకి చెప్తూ, భార్యనైనా నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే కుదరదు అన్నాడు. ఇప్పుడు ప్రేమించే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి, భర్తలు కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ, బంధుత్వం కానీ, బంధువులు కానీ, వీళ్ళందరినీ ఒక యూనివర్సల్గా చూసి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు యేసయ్య చెప్పండి. మీ ఫ్యామిలీ దగ్గరికి రండి. ప్రతి ఒక్కళ్ళు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ, ఒక అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, లేదా ఇద్దరు పిల్లలు అంతే అనుకుందాం. ఒక ఐదుగురు ఉన్న ఫ్యామిలీలో మీ ఐదుగురిలో ఎవరిని బాగా యేసుప్రభు ప్రేమిస్తాడు చెప్పండి. మేము మీ తేడా తెలుస్తుంది, నిజం చెప్పండి. ఎవరిని బాగా యేసయ్యకి, యేసయ్యకి ఎవరంటే బాగా ఇష్టపడతారో పోనీ చెప్పండి. యేసయ్య అంటే ఇష్టం కాదు, యేసయ్యకి ఎవరిని బాగా ఇష్టపడతాడు మీ ఇంట్లో చెప్పండి. మీ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం ఆయనకి? మీరు పోలికిచ్చుకుంటే తెలిసి ర్యాంకులు ఇమ్మంటున్నారు, 1, 2, 3, 4 అంతే, స్టార్లు కానీ. మీ ఇంట్లో వాళ్ళకి యేసయ్యకి ఎవరు ఇష్టం అని అడిగితే, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు నీకెవరు బాగా ఇష్టం అని అడిగితే ఏం చెప్తాడు? ఆయన దగ్గర ప్రేమకి మీరు నేను మాట్లాడుకునేటువంటి ఆ డిగ్రీ ఆఫ్ కొలమానం లేదు. అది ఎల్లలు లేని ప్రేమ. నువ్వు పాపం చేసావా? నిన్ను ఒకలాగా చూస్తాడు. పరిశుద్ధంగా ఉన్నా? నిన్ను ఒకలాగా చూస్తాడు. ఇద్దరికీ ప్రయారిటీ ఎప్పుడు? తీర్పు దినమున. కానీ ఆయన ప్రేమలో మాత్రం భూమి మీద ఉన్నంత వరకు నీకు నీ ప్రేమించుటలో ఆయనను పోలిక పెట్టలేడు. ఎందుకో తెలుసా? అందుకే బైబిల్ ఆ విషయం స్పష్టంగా చెప్పింది, నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో ఒకే రీతిగా మంచుని, వర్షాన్ని, ఎండను కలిగించే దేవుడు అందరినీ ఒకే దృష్టితో చూసేవాడు. ఇప్పుడు దేవుని ప్రేమ అందరితో సమానంగా ఉన్నప్పుడు నీ ప్రేమ ఎందుకు కొంతమందితో వ్యక్తుల మీదకి వెళ్తుంది? వాళ్ళని ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నావు? వాళ్ళంటే నీకెందుకు ఆ ఫాండ్ ఆఫ్ లోపల ఒక కొంచెం అనిపిస్తూ ఉంటుంది? తండ్రికేమో పెద్దోడి మీద, తల్లికేమో లాస్ట్ వాడి మీద. ఎందుకు ఆ ఇద్దరికి ఆ డిఫరెన్స్ ఏంటి? అదేమో, అదే శరీరం, మమకారం, ఆ విషయాల్లో బలహీనం. సో దేవుని యొక్క ప్రేమ ఒకసారి నీ శరీరం తాకినప్పుడు ఇక నీ జీవితం అంతా దేవుని ప్రేమతోనే నడవాలి. ఆ ప్రేమను తెలుసుకోవాలి. అందుకే యేసుని మనం ఎందుకు ప్రేమించాలి అనంటే, ఆ యేసయ్య చూపించిన ప్రేమలో తారతమ్యాలు లేవు. అందరినీ ఒకలాగా ప్రేమించాడని, అది ఆయన గొప్పతనం. మొన్న పంజాబీ వాళ్ళు మన ఎటు చూసినా చాలును యేసు ప్రేమ అనే పాట కవాలీలో పాడుతున్నారు. వాళ్ళు చప్పట్లు కొట్టి పాడుతుంటే ఒక్కొక్కడు తన్మయంతో పాడుతున్నారన్నమాట ఆ పాట, ఆ కవ్వాలీలో హార్మోనియం వాయిస్తూ. ఆ పాట 10 నిమిషాలు సేపు విన్న తర్వాత నాకు అనిపించింది, వాళ్ళకి భాష ఏమైనా అర్థమవుద్దా? మన భాష కానీ వాడికి లోపల ఆత్మలో ఒక విషయం తెలిసింది, యేసు చాలినవాడు అని చెప్పడానికి వాడు భాషను సైతం మర్చిపోయి అన్ని భాషల్లో పాడుతున్నారు. మరి పంజాబ్ వాడే దేవుడి గురించి అంత తెలిస్తే ఆంధ్రవాడు నాకెంత ఉండాలి అని నాకు అనిపించింది అప్పుడు. ఆయనకైతే ఏమి ఉండదు, అందరూ ఒకలా, భారతీయులందరూ ఒకలా కనపడతారు, చైనీస్ అందరూ ఒకలా కనపడతారు, మొత్తాన్ని చూస్తే వాళ్ళందరూ ఆదంలా కనపడతారు. ఒకే ఆదం, ఆదం నుంచేగా మనందరం వచ్చాం, మన తాతయ్య ఆయనే కదా. సో అంతే. అంటే అంత స్థాయిలో ఆయన ప్రేమించి చూపించినప్పుడు మరి మనం ఎలా చూపించలేకపోతున్నాం? కులం అంటే కులం, కులం పదం తప్పాడిన సామాజిక వర్గం పోనే, మా సామాజిక వర్గం వారికి మనోభావాలు దెబ్బతిన్నాను. ఇప్పుడు పిల్లలకి మనోభావాలు వచ్చేసాయి, పెద్దోళ్ళకి మనోభావాలు వచ్చేసాయి, ముసలికి మనోభావాలు వచ్చేసినాయి. ఎవరికాలకి భావాలు, మనోలు భావాలు. ఇప్పుడు
ప్రతి ఒక్కరిని సమానంగా చూసిన ఆ యేసుక్రీస్తు యొక్క ప్రేమలో కులము ఉందా? ప్రాతిపదికన ఎక్కడైనా ఉండగలదా? నెంబర్ టూ, ఇంకేదైనా విషయాలలో, ఇంకెవరి గురించైనా సంబంధించిన విషయాలలో, ఏ పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా మనం ఆ సంబంధాన్ని చూడటానికి ఆలోచన కలిగి ఉన్నామా? మనకు కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పటికి మనకు కొన్ని ఆలోచనలు మారిపోతుంటాయి. నేను ఎక్కడో హైదరాబాద్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళి, మ్యారేజ్ చేయడానికి వెళ్ళి, మేము పార్వతీపురం ప్రాంతం నుంచి వచ్చానమ్మా, కాబట్టి నా భాషలో ఏమైనా పదాలు తెలంగాణకి పోటీ పడితే క్షమించండి అన్నాను. అని మంచినీళ్ళు తాగుదామని కూర్చున్నాను, ఒక ఆవిడ వచ్చింది, బాబు మాది పార్వతీపురమే, ఈ ఎక్కడికి వెళ్ళినా వదలదో ప్రాంతీ అమ్మను నేను వెళ్ళి కూర్చోను కూర్చొని, ఎక్కడ బాబు మీది, ఎన్ని ఆరాలు కావాలో, మీ ఇంటి పేరేంటి, మీరు ఏమిట్లు, మీరు ఏ ఊరు, మీరు ఎక్కడుంటారు, మీదేది, ఇవన్నీ వస్తాయనే నువ్వు వెళ్ళి కూర్చో ముందు అక్కడ. వెళ్ళేంతవరకు ఆవిడ మనసంతా ఎక్కడుంటో చెప్పండి, కార్యక్రమం ఉండదు, మా ఊరే మా ఊరే మా ఊరే మా ఊరే, లాస్ట్లో ఫోన్ నెంబర్ ఇవ్వండి, అది తప్ప ఏదైనా ఇస్తాను నీ కన్నా, మెంటలు వచ్చేది అలాంటి ఫోన్ నెంబర్లు ఇస్తే ఎలా అప్పాలా ఉండదు. ఎందుకు? మా ప్రాంతీయ అభిమానం. ఒకవేళ నువ్వు అమెరికా వెళ్ళిపోయావు అనుకోండి, అమెరికా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా అక్కడ చూసి మేము ఇండియన్స్ అనగానే అప్పుడు నీకు ఎలా ఉంటుంది, మన ఇండియా వాళ్ళు, మన ఇండియా మారిపోయిందా కులం ఇక్కడి నుంచి అక్కడికి, ఒక్కొక్క స్టేజ్లో మారిపోదు. నీవు మనస్సును పెంచుకుని అలా విశాలంగా వెళ్ళి పైకి యేసుక్రీస్తు చూసినట్టు భూమిని చూస్తే ఎవ్వరికీ నీకు తేడా కనిపించదు. అది పైకి వెళ్ళి చూడాల్సిన పద్ధతి. కులం కానీ, రంగు కానీ, రూపం కానీ, ఆత్మీయ స్థితి, ఆర్థిక స్థితి కానీ, సామాజికంగా నీకున్న సోషల్ స్టేటస్ కానీ, ఎకనామికల్ స్టేటస్ కానీ, ఉద్యోగ ధర్మాన్ని బట్టి వచ్చినటువంటి పదవి కానీ, ఆ పరువు కానీ, ఇవేవి కూడా చూడడానికి లేదు యేసుప్రభు, అందరూ సమానంగానే చూస్తారు. పొరపాటు ఏంటంటే మనమే చేస్తున్నాం. మూడవది, ఏ విషయాలలో నీ హృదయపూర్వకంగా వారు చూడకపోతే, కనపడకపోతే, మాట్లాడకపోతే, వినకపోతే, వెళ్ళకపోతే, తాకకపోతే, చూడకపోతే, చెందకపోతే అనే దుఃఖం నీ హృదయంలో ఉంది? ఎవరిని బాగా ఎక్కువ నీ హృదయం ప్రేమిస్తుంది చూసుకోసారి, వాళ్ళతో నీకున్నటువంటి అనుబంధం విడదీయరానిది, ఏదో మూడు పేటల తాడు త్వరగా తెగిపోదాడు గట్టిగా అల్లుకున్నట్టు. అలాగే ఎక్కడైనా అల్లుకున్నావు నువ్వు ఎవరితోనైనా? వదిలిపెట్టలేని బంధం ఏమైనా ఉందా? ప్రభువు ఎంత స్పష్టంగా చెప్పాడంటే, మీరు ఎంత ప్రేమిస్తారో అంతగా నా ప్రేమ మీలో ఉండదు అని చెప్పాడు ఆయన. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుని యొక్క ప్రేమను నీకు చూపించడానికి ఆయన క్రీస్తుని పంపి నీ కొరకు మరణించి, నీకు బదులుగా మరణింపజేసి, నీ స్థానంలో మరణింపజేసి, నీ కొరకు పునరుద్ధానంతో లేపి, నీ కొరకు ఆకాశంలోనికి ఆరోహణం చేయబడి, ఆయన నీను తీసుకెళ్ళడానికి ఆయన మళ్ళీ వస్తాడని ఎంత ప్రాసెస్ యేసు ప్రభువు నీకు చూపిస్తే, ఆ ప్రేమను నువ్వు చూడకుండా మిగిలిన వాటిని నువ్వు పట్టుకుని ఆ దేవుని యొక్క ప్రేమ నాలో ఉండదు అనే విషయాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావేమి? ఆయన నిన్ను ఖచ్చితంగా ప్రేమించలేడు. ఎందుకు? నువ్వు ఏదైనా పట్టుకుంటే, ఏదైనా ప్రేమిస్తే ఇక ఆయన ప్రేమ నీలో ఉండదు. మరి తల్లిదండ్రులకి పిల్లలకి ఉండాల్సినంత ఉండద్దా? ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని ప్రేమించాలి, ఖచ్చితంగా ప్రేమించబద్దులై ఉన్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేటువంటి విధానమే ఆలోచించాలి. నువ్వు నీ పిల్లల్ని అధికంగా ప్రేమించేవాడివా? దేవుడు ఒకసారి అబ్రహమా దా అన్నాడు, నిన్ను కూడా అడుగుతాడు దా అని. ఏమడిగాడు అబ్రహాంని? నీ ఒక్కగానొక్క కొడుకైన ఇస్సాకుని నాకు కావాలనుకుంటున్నాను, ఒకసారి కొంచెం సపరేట్ చేయి హెడ్ నుంచి బాడీ అన్నాడు. నిన్ను అడుగుతాడు, ఇచ్చేయి, నాకు ఇచ్చేసే. ఎందుకు? నువ్వు విపరీతంగా ప్రేమిస్తున్నావు, వ్యక్తిని ప్రేమిస్తున్నావు, నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తున్నావు. నీ మమకారం అదే, నీ హృదయం అదే, నీ రక్తం అదే, నీ మనస్సు అదే. ఏమేనంటే నా ఆస్తి నా పిల్లలే. నిజమే, ఆస్తి నీకు పిల్లలే, కానీ ఆ ఆస్తినిచ్చిన ప్రభువు నీకు ముఖ్యం. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఎవరు లేకపోతే నా జీవితం అవ్వదండం, కుదరదు, వదిలిపెట్టాలి. యు షుడ్ బ్రేక్ ఇట్. నీ ఇంటిని ఎలా ప్రేమిస్తున్నావు? నీ ఇంట్లో ఉన్న వాటిలో వేటిని ప్రేమిస్తున్నావు? నీ ఇల్లు, హౌ ఇస్ యువర్ హౌస్? నీ ఇంటిలో నీకు ఆ ప్రేమించే అనుభవం నీకు ఎలా ఉంది? ఒక తండ్రి ఆ స్టోరీ చాలా చక్కగా రాశాడు, ఆ నేరేషన్ చాలా బాగుంది. అతను ఏం చేశాడట, తన కూతుర్ని చాలా చెప్తాడు, డార్లింగ్ ఐ లవ్ యూ అని చెప్తాడు రోజు. ఆ కూతుర్ని ముద్దు పెట్టుకోకుని ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తుంటే ఆ పిల్ల కూడా డాడీని కనపడగానే, డాడీ ఫోన్లో మాట్లాడగానే డాడీకి మెసేజ్ చేసిన ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ డాడీ అని. మీ డాడీ పేరు ఏంటంటే ఐ లవ్ యూ అని చెప్పుద్ది. అంతలాగా ప్రేమించేస్తుంది ఆ చిన్నది. రోజు ఆ ప్రేమ తన తండ్రికి తెలియచేయాలని
ఓ చిన్న మేకు తీసుకెళ్ళి కారు మీద రాసింది ఐ లవ్ యువర్ డాడీ అని. ఏమవుద్దా పెయింట్ అంతా? మనోడు రావడం రావడమే దాన్ని చూశాడు. కొంతమందికి దేన్ని బాగా ప్రేమిస్తారో ఫస్ట్ దాని దగ్గరికి వెళ్తారు, ఫస్ట్ దాన్ని చెక్ చేసుకో కదా, నెక్స్ట్ అక్కడికి వెళ్ళి చూడగానే ఇంకేంటి కారు మీద ఐ లవ్ యూ అని పెద్ద కస్టమర్స్ నడు గీసేసి ఇలా కనబడి కమ్ హియర్ వచ్చి నువ్వేనా ఏంటి ఆ డాడీ ఎప్పుడు ప్రేమించే డాడీ ఒక్కసారి అంత సీరియస్ అవుతుంటే దానికి అర్థం కావట్లేదు ఏంటి నువ్వేనా అని. అంటే ఇది రాసింది నువ్వేనా కాదా? అవును. చెయ్యి చాపు చిత్త కొట్టేశాడు, చెయ్యి ఇరిగిపోయింది. ఆ బిడ్డని హాస్పిటల్లో పెట్టిన తర్వాత వాళ్ళ ఆవిడ చెప్తుందట, ఇన్ని రోజులు నువ్వు ప్రేమించింది అబద్ధం కదా అని. ఏయ్ నా కూతురు అంటే నాకు ఇష్టం లేదనుకుంటావా? అది ఇప్పుడే తెలిసింది నాకు. ఎందుకంటే దాన్ని ఎరగ్గొట్టేంతగా దండించి శిక్షించటం, ఆఫ్టర్ ఆల్ కారు మీద అది గీతలు పెట్టిందని నీకు కనపడింది. కానీ ఆ గీతలు ఒకసారి ఒక్కొక్క అక్షరం కలిపి చదివితే నీకు వేరే విషయం అర్థమవుద్ది అని. అంటే అప్పుడు అక్కడికి వెళ్ళి చూశాడట, ఐ లవ్ యూ డాడీ అని ఉంది దాని మీద. ఎరగొట్టిన వాడికి ఆ అక్షరాలు చదివేంత ఇంగిత జ్ఞానం కూడా, అంత సమయం కూడా తీసుకోవాలా? ఏంటి ప్రేమిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి. డెఫినెట్లీ మీ ఇంట్లో కూడా, మీ ఇంట్లో పిల్లలు కొంతమందికి తేడా ఏంటో చెప్తాను. మన ఇండియన్స్కి అమెరికన్స్కి, ఇండియన్ పేరెంట్స్ అమెరికన్ పేరెంట్స్ అని మీరు యూట్యూబ్లో కొడితే బోల్డ్ బొమ్మలు వస్తాయి, అది చూసుకోండి. వాడు టాయిలెట్ పేపర్ని మొత్తం తీసేసి లిప్స్టిక్ అంతా ముఖానికి పూసేసుకుని పెయింట్ డబ్బాలన్నీ గోడలకు రాసేసి అడేదేదో చేసేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి వీడియో తీస్తారు దాన్ని. హే వాట్ యు ఆర్ డూయింగ్ అని అడుగుతారు. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం మిమ్మల్ని అడగాలి వాట్ యు ఆర్ డూయింగ్ అని. ఎందుకు? ప్రకృతి అతీతమైన జ్ఞానము, ప్రకృతి అతీతమైన వాయుదము మీరు వాడే, ప్రకృతి అతీతమైన పరలోక భాష మీ హృదయంలోంచి అప్పుడు బయటకు వస్తాయి తల్లిదండ్రులుంచి. ఎక్కడ దేంతో కొట్టాలి తెలీదు, అలాంటివి తీసుకొచ్చి కొడతారు. ఇడి చెప్పుతో కొడతాను, మళ్ళీ దేని దేని వాడాలి, చీపురు కట్ట తెచ్చి కొట్టడం, అట్ల కర్ర తెచ్చి వాతలు పెట్టడం, ఏడు ఆయుధాలు ఎక్కడ దొరుకుతాయి మీకు? ఈ తిరిగితే ఎట్లన్నీ స్కూల్లో నేర్చుకున్నారా, కాలేజీ యూనివర్సిటీ ఏమైనా ఉందా మీకు? అంటే పిల్లలు, పిల్లల సహజమైన ధర్మము నేర్చుకున్నట కుతూహల ఆసక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళది నువ్వు రోజు లిప్స్టిక్ రాసుకుంటే దానికి ఉండదా? ఖచ్చితంగా ఉండదు. నువ్వు దొరక, నువ్వు దాస్తావే కానీ దొరికిన రోజు చూడాలా, ఒకే రోజు రాసేద్దు మొత్తం పిల్లలన్నిటికి ఎక్కడ పడితే అక్కడ. ఎందుకు? ఆసక్తి, ఆసక్తి చాలా చక్కగా రాసు. అదే పిల్లలతో మీరు నిజంగా ప్రేమిస్తున్నారని కొడుతున్నారా? కోపం వచ్చిందని వాళ్ళు ప్రేమించట్లేదని అసహించుకుని కొడతారా? ఒత్తప్పుడు డైలాగ్కి కొట్టేటప్పుడు నీ ముఖానికి తేడా ఉంటుంది కదా. నేను చెప్తాను, నీకు బాగా కోపం వచ్చిన రోజు జస్ట్ ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి ఓ నాలుగు తిట్లు తిట్టు ముఖం చూసుకుంటా. ఎవరినో కాదు వాళ్ళ గురించే, కానీ ఎక్కడ తిట్టాలి? అద్దం ముందు తిట్టాలి. ఎందుకంటే కోపం వస్తే నేను మనిషిని కాదంటావు కదా. నిజానికి మరి సైంటిస్ట్ ఒక ఆయన చెప్తున్నాడు, మానవుని పళ్ళు 32, దేనికి ఆ 32? తినటానికి, నమలటానికి, మాట స్పష్టత రావటానికి, మింగటానికి, ఆహారపు రుచిని తెలియటానికి, ఇంతకు మాత్రమే పళ్ళు ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు జంతువులకి దేనికి పళ్ళు? ఆటికి కూడా 32-33, కొన్ని తక్కువ ఎక్కువ ఉండొచ్చు నాకు లెక్క తెలియదు. కాకపోతే ఒక 4 పళ్ళు ప్రత్యేకంగా ఉంటాయి. కాదు కాదు, పైన ఒక 2, కింద ఒక 2, మనకు కూడా ఉంటాయి, అవి కొంచెం స్పెషల్గా ఉంటాయి. వాటికి కొంచెం బాగా పెరుగుతాయి, మీకు కోపం వచ్చినప్పుడు అవి పెరుగుతాయట చూడండి. ఎందుకు? మీరు జంతువు కదా, కోపం వస్తే నేను మనిషిని కాదు అన్నావు కదా. మరి ఎవరు అయితే దయ్యం లేకపోతే జంతువు? నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు ఒకే రోజు. ఏ రోజు? ఆరో రోజు సాయంత్రం. పొద్దున్న జంతువులు అయ్యారు, సాయంత్రం మనం అయ్యాం. కాబట్టి అందుకే మన బాడీ ఆటి బాడీ యొక్క ఎటానమే ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు రెండు ఒకసారి చూసుకోండి, మీకు కోపం వచ్చినప్పుడు కూడా మీరు అలాగే ఉంటారు. ఎలాగా? అలాగే. అది కూడా అలాగే ఉంటుంది. అసలు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు ఎలా దండించగలిగావు? అక్కడ నీ ప్రేమ సంకుచితంగా మారిపోయింది, విశాల పరచబడ. అదే నువ్వు చేసిన తప్పుకి, పాపానికి, లోకపు ఆశకు, కోరికకు, బలహీనతకు, శరీరానుసారమైన క్రియకి ప్రభు ఎంత కోపగించుకోవాలి? ఎప్పుడైనా నువ్వు ఆయన కోపాన్ని చూసావా? ఆయన ఉగ్రత దిన ముందు నువ్వు తాళుకోగలవా? అసలా అలాంటి వాడు నిన్ను ఎంతగా ప్రేమించాడు? అందుకు నువ్వు ఆయననే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించడానికి వీల్లేదు. బాధ్యతలు, మీ బంధాలు, మీ బంధుత్వాలు, మీ స్నేహాలు, మీ ఆత్మీయత, మీ చుట్టరికాల్ వాటి అన్నిటినీ ఒక బ్యాలెన్స్డ్గా ఉంచండి. యేసు ప్రభు కంటే దాటి ఎప్పుడు రాకండి. అది మీరు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవ్వాలి. ఏది నేను చెప్పాను చూడు నా చర్చి వదిలి రానని, అలా నువ్వు చెప్పినప్పుడు ఏమండి ఈరోజు మా కార్యక్రమం మీరు రావాలండి, సారీ అండి
నేను రాలేను ఏమనుకోవద్దు, నేను పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చుకోవాలి, ఎందుకంటే మాకు మంగళవారం పూట లేక మాకు శుక్రవారం పూట లేక మాకు ఆదివారం పూట మాకు సోమవారం పూట మా మందిరంలో ప్రార్థన ఉంది, ఐఎమ్ సారీ నేను మీ కార్యక్రమానికి అటెండ్ కాలేను. అదేంటండి జరక జరక్క మేము చేసుకునేది ఒక్కసారే, అలాంటిది మీరు చర్చ అంటారేంటి? సారీ సిస్టర్, మీ కార్యక్రమం కన్నా మాకు చర్చ ఇంపార్టెంట్, ఎందుకంటే మా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను నీ దగ్గరకు కొత్త ఈళ్ళు రాయాలి, దూరంగా ఉండండి. మేక్ ఎ సపరేట్. నువ్వు చెప్పే మాట వాళ్ళకి క్రీస్తుకు సాక్ష్యం. నువ్వెందుకు అంత ప్రేమిస్తున్నావు వాళ్ళకి? నెమ్మది నెమ్మదిగా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీ గురించి ఒక సాక్ష్యం వచ్చేసింది. ఏంటో తెలుసా? ప్రసాదాలు ఇస్తే తింటారనా తినరనా? మీరు క్రైస్తవులు అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ దీనికి మాత్రం ప్రతి ఒక్కడు క్రైస్తవ వ్యాధికే ముందు వచ్చేస్తే ఫిగరో కోటింగ్ చేసుకుని మేము తినం. వాళ్ళు కూడా ఏమంటారు? వాళ్ళు క్రిస్టియన్స్ అండి, వాళ్ళని అడగండి చందా, వాళ్ళకి ఇవ్వకండి, వీళ్ళందరికి ఇచ్చే అమ్మ, వాళ్ళు ముట్టుకోరండి, వాళ్ళకి ఇచ్చేయండి. మనకి ముందే డిస్క్రిమినేషన్, చక్కగా వాళ్ళే తీసేస్తారు. అదే విషయం ఏదైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు వీళ్ళు ముందు చర్చికి వెళ్తారండి, తర్వాతే మన కార్యక్రమాలు చూస్తారని నీ గురించి చెప్తారా? దేర్ యువర్ క్రిస్టియానిటీ ఇస్ లైఫ్. అబద్ధపు క్రైస్తవ్యం అక్కడ బయటపడింది. ఈ కార్యక్రమాలకు పరిగెడతారు, ఈ కార్యక్రమం దగ్గరికి వచ్చేటడికి, పదార్థం దగ్గరికి వచ్చేటడికి, ఈ సమయం కొరకు వచ్చేటడికి ఏదేదో నీతులు చెప్తారు వీళ్ళు. అక్కడ తెలియాలి వాళ్ళకి వీళ్ళు దేవుడు అన్నా, దేవుని మాట అన్నా, సమాజంగా కూడుకొనడానికి వాళ్ళకి అవకాశం ఉందంటే పురుగొల్పుకోవడానికి వెళ్ళిపోతారు. ఏమంటే మీకు బైబిల్ అంతా తెలుసు కదా, అయినా నాకు తెలియంది ఆయన సన్నిధిలోకి వెళ్తే నాకు తెలిసే కొత్త విషయం ఒకటి ఉంటుంది, అంతకంటే ఏం చెప్తారులే, అలాంటి వాళ్ళు పోండి వెళ్ళిపోండి. ఎప్పుడు రోజు ఒకటే దంపుడు, రోజు ఒకటే అదే సెట్ ఆఫ్ మాటలు, అదే సెట్ ఆఫ్ ప్రసంగాలు, మీరు ఉండాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి. ఆ రకమైనటువంటి పాస్టర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం కూడా నేనేం చెప్పలేను. ఎందుకు? నీ ఆత్మ పురుగొల్పబడాలి, నువ్వు హెచ్చరించబడాలి, నువ్వు గద్దించబడాలి, నీకు క్షేమము కలగాలి, నీవు ఆత్మేందు వర్ధిల్లాలి, ఆ విశ్వాసంలో నువ్వు స్థిరపడాలి, నువ్వు పాపంపై జయం పొందాలి, పరిశుద్ధతకు ఆసక్తి కలిగి ఉండాలి, సువార్త చెప్పడానికి ప్రేరేపించబడాలి, నేర్చుకునే విశ్వాసాన్ని నేను కొనసాగించాలని నా హృదయంలో దృఢ నిశ్చయత కలిగి ఉండాలి. ఇన్ని పనులు జరిగితేనే సంఘం, అంతేగాని నువ్వు వెళ్ళి కూర్చుని అటెండెన్స్ చేసుకుంటే సంఘం కాదు అది. ప్రతి మాట నీ జీవితానికి ఇది నాకు అవసరం, దీనిలో నేను లేను, దీనిలో నేను ఏం చేయాలి, ఇక్కడికి వెళ్తే నేను ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకుంటాను, నాకు తెలియని విషయం నాకు దేవుడు మాట్లాడతాడు. అందరు చెప్పే సాక్ష్యాలు ఏంటో తెలుసా? మేము ఇంట్లో ఏమనుకుంటే అది మాట్లాడేస్తారు బ్రదర్. మీరు మరి అలాగని రెండు రోజులు ఉండవెందుకు అలాగ? మరి అంటే ఆ పూటకే ఆ మాటే, ఇదే మాట జీవితకాలం నీ ముందు నిలబడడానికి సాక్ష్యం అదే. ఆల్ ద టైమ్ ఇదిగో ఇది నా మాట, నా మాటలు మీ మీద నేరారోపణ చేస్తే జాగ్రత్త అంటున్నాడు ఆయన. సో నువ్వు ప్రేమించేటువంటి విషయాలలో నీ మందిరము గురించి, నీ మాట గురించి, దేవుని వాక్కు గురించి, ఆ సహవాసం గురించి నువ్వు ఎందుకంత ప్రయారిటీ చూపించలేకపోతున్నావు? ఎందుకు మిగిలిన విషయాలు నీకు ప్రయారిటీస్ అవుతున్నాయి తెలుసా? మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం. బైబిల్ చెప్తుంది రోమిల్ క్లాసిన్ పత్రిక మొదటి అధ్యాయంలో 20వ వచనం, రోమన్స్ 1:20, రోమా 1:20. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్యమైన లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఒక్క నిమిషం, నువ్వు ఏ వస్తువును చూసినా నీకు ఒకటి కనపడాలి, అది కనపడుతుందా? ఇక్కడ చదివిన వాక్యం ప్రకారం ఏమర్థమైంది మీకు చెప్పండి? ఆ వాక్యం చదివి ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యమైన శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచున్నది. ఏ వస్తువు చూసినా దానిలో వాళ్ళకు కనపడింది దైవత్వం. రోల్ని చూడంగానే దండం పెట్టుకున్నారు, రోహలను చూడంగానే అమ్మనాయన దానికి తాడు చుట్టారు. ఏ వస్తువును చూసినా వాళ్ళ దానిలో దైవత్వాన్ని వెతికేశారు. నీ కనపడిందా దేవుని యొక్క వస్తువులో దైవశక్తిని కనపడితే వస్తువును ఆరాధించటం వాళ్ళ బలహీనత. నువ్వు వస్తువులో దేవుని శక్తిని చూసి దేవునిని ఆరాధించడం నీ బలహీనత. ఏది నీ తేడా చెప్పు. వాళ్ళేమో ఏ వస్తువుని చూసినా దానికి దండం పెట్టుకునేది, ఏది పూజకు అర్హత కాదులేని కానిది లేదు అన్నట్టుగా ప్రతిదానికి చూస్తున్నాడు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఓ చెట్టుని రక్షించాలని ఎన్ని తాపత్రయపడుతున్నా అవ్వట్లేదు బ్రదర్, ఏం చేయాలి అంటే, సింపుల్ బ్రదరు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, రెండు తాడు ముక్కలు పట్టుకెళ్ళి ఆ చెట్టుకు చుట్టేసి దాన్ని మొదలు వేసేయండి అంతే, నువ్వు వెళ్ళి లైన్లో నుంచు అంతే, కొబ్బరికాయ కొట్టు అంతే అన్నాడు. ఆ చెట్టుని ఇంకెవడు నరకనివాడు అటు ఇండియాలో. ఎందుకో రాత్రి వచ్చి దేవ తొలిసింది అక్కడ, ఇంకా తర్వాత గుడిగట్టేద్దాడు అంతే, ఇంకా ఆ ప్లేస్లో చెట్టు నరకడానికి వీల్లేదు, స్థలం కూడా అంతే. ఇలాంటి పద్ధతులు మనకు చాలా ఉన్నాయి. ఎందుకు? దానిని కూడా వాళ్ళు దైవశక్తిగా భావిస్తారు.
భూమి పూజ. నాకు భూమి పూజ చేస్తా అన్నాడు మా చచ్చికట్టడానికి వచ్చినాడు. ఏం చేస్తావురా అన్నాడు. భూమికి పూజ ఎవరికే దేవుడు సృష్టించండి నువ్వేం పూజ చేస్తావు అంటే ఏం చేస్తావు అన్నాడు. సార్ మా సెంటిమెంట్లు మాకు ఉంటాయి సార్, మీరేం లేదు, ఓ పేడ అచ్చిపళ్ళు, ఓ నాలుగు కొబ్బరికాయలు, ఓ కొన్ని ఉదొత్తులు, కొత్త మొత్తకరు పూర్వం తెచ్చేసి ఓ నూట పదహారులు అన్నాడు. మళ్ళీ అవి ఎందుకు అన్నాడు. అవి ఎందుకంటే అవన్నీ ఫార్మాలిటీస్ సార్ అన్నాడు. ఈ లోపల ఆవిడ వచ్చి ఏమా అయ్యా నవధాన్యాలు చెప్పలేదో అంది. అది వచ్చి మేస్త్రి భార్య వచ్చి నవధాన్యాలు చెప్పమంది. మీ ఇద్దరికి బోల్ ధాన్యాలు ఇస్తాను కానీ ఇలా రే బాబు రండి రాను. మా చర్చిలో బాగా ముస్లిం కురువులమ్మని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ పిలిచి ఇలా రా అమ్మమ్మ వచ్చింది. పొలుగు లేపలేదు, అంత పొట్టిది అంత ముసలిది, కర్రే ఊపుకునేలాగా వచ్చింది. మా అమ్మ నీ వెనకతలు నేను ఉన్నాను, ఇదిగో ఈ భూమిని మనం ప్రార్థన చేసి దేవునికి అప్పగిద్దాం, మందిర నిర్మాణానికి కొరకు ఏర్పాటు జరగవలసింది, నువ్వే నాకు మొట్టమొదట చేయాల్సిన కార్యక్రమం, ఇదిగో నేను గుణపం పట్టుకుంటే నువ్వు లేపి పొలిగేయంది. ఓకే అందంతే నన్ను గుణపం నేను పట్టుకున్నాను, ఆవిడ పెద్ద గుణపమే. ఒగ్గే అందంతే నడుముంగిందా లేచి, ఏసయ్యా ఇది కుర్రను భూమి దీన్ని మందిరంగి చెయ్యి ఆమేన్ అని పొడిచింది. అంతే ఇంక ప్రార్థన లేదు, అదే ప్రార్థన. తండ్రి యొక్కయో నూనె పోయడం, కుమారుని యొక్కయో నీడు పోయడం, పరిశుద్ధాత్మ యొక్కయో పాలు పోయడం. వారిని విగ్రహ రాధక్ పాస్టర్ నువ్వు. ఆ ముసల్దానికి ఉన్నంత జ్ఞానం లేదా పాస్టర్కి, మూడు మంత్రాలు చదివాడు వెళ్ళి పిలిచింది అని పిలిచింది దా తువ అందే. పాస్టర్ గారు నేను కొబ్బరికాయ అడిగాను, నిమ్మకాయ అడిగాను, అరటిపళ్ళు అడిగాను, అవన్నీ ఏంటంటే షో సర్చి దేవుడు నేను దీవెత్తాడు తువ అందంతే. మాట్లాడకుండా తువ్వేసి వెళ్ళాడు. ఆడు ఇల్లు కట్టుకున్నాడు ఆ చర్చికి, ఆ పునాదులు తవ్వి ఆ గోళ్ళు కట్టి ఆ బిల్డింగ్లు కట్టినాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు. వాడు వచ్చి చెప్తాడు అయ్యా దేవుని పనిలో ఏ చిన్న చెయ్యెట్టినా దేవుడు ఆశీర్వదిస్తాడు బాబు, 12 గుళ్ళు కట్టాను అప్పులు పోలేదు, మీ చర్చి కట్టాను నాకు ఇల్లు వచ్చింది అన్నాడు. సెంటిమెంట్లు కట్ట కాదు, మీరు వెళ్ళి మేస్త్రి పని చేశారు కనుక మనం ఎవడ చేసి చెప్తే దాని వెనకాల వెళ్ళిపోవటమే. అందుకే మన గొర్రెలు అన్నారు. ప్రభువుని వెంబడించండి రా బాబు అంటే ఏది పడుతుంది. బైబిల్ చెప్తుంది ఏ వస్తువును చూసినా దానిలో ఉన్న నిత్యమైన దేవుని శక్తిని బట్టి దేవుని వైపు నీ హృదయం తిరగాలి. ఫోన్ చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది ప్రభువా సిగ్నల్ తెగిపోతే గిలగలాడిపోతాను, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనగా ఎప్పుడెప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ కవరేజ్ హిస్ ఏరియా. మాట్లాడరా ఇంటర్నెట్ గిర్రుంది గిర్రు 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 అయిపోయి మెంటలు వచ్చేస్తుంది ఒకడికి హిస్టీరియా. వెళ్ళిపోయి సీఎంఆర్ దగ్గర ఎందుకురా ఇంతమంది ఉన్నారని అడిగితే ఇంటర్నెట్ ఫ్రీ, ఆ వైఫై ఫ్రీ. వాట్ ఈజ్ యువర్ వైఫై ఆఫ్ క్రిస్టియన్ వేవ్ లెంత్ అండ్ సిగ్నల్స్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ టవర్? నువ్వు నడుస్తున్న క్రైస్తవుడివి క్రీస్తు యొక్క ప్రతిబింబానివి, క్రీస్తు యొక్క ముద్రవి, క్రీస్తు యొక్క స్వరూపానివి, క్రీస్తు యొక్క ప్రతిబింబానివి. నువ్వు నడుస్తూ ఉంటే నీలో నుంచి వెళ్ళే క్రిస్టియన్ వైఫై ఎక్కడుంది? నీలో నుంచి ప్రేయర్ వైఫై ఎక్కడుంది? నీలో స్పిరిట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆ నింపబడిన అనుభవం నీలో నుంచి ఎక్కడ నడుస్తుంది? వాక్యపు అనుభవం నువ్వు మాట్లాడుతుంటే నీ చుట్టుపక్కల ఆ వైఫై ఎక్కడ వెదజల్లుతుంది? వాట్ ఇస్ ద క్రిస్టియన్ ఫ్రాగ్నెన్స్, క్రైస్తవ సువాసన ఎక్కడుంది నీలో? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ప్రతి వస్తువుని తేటగా చూస్తే నిత్యమైన దైవపు శక్తి కనపడుతుందట. కనపడుతుందా మీ ఇంట్లో వస్తువులు? ప్రతి విషయంలో పప్పు రుబ్బుతుంటే ఆవిడ చెప్తుంది నన్ను నలగొట్టు ప్రభువా అని పాడుతుంది. ఏంటమ్మా పాడుతున్నావు అని పప్పు బాబు అని నన్ను నలగొట్టు అంటున్నాడు. ప్రభు కొరకు నలిగితేనే కదా బాబు ఇది రుచి. నీ పాటి జ్ఞానం పాస్టర్ నాకు లేదు. ఎవ్రీ మినిట్ దేవుని శక్తిని చూస్తుంది, ప్రతి పనిలో దేవుని యొక్క పరిపూర్ణత చూస్తుంది, అర్థం తుడుస్తుంది, అర్థానికి మసేసింది, బొగ్గు అది తెచ్చిరుద్దింది. నే ఏంటమ్మా అర్థానికి మసేసావని సరే అంటే నాయన మన మసిని దేవుడు తుడిసినట్టే ఇది మసితో తుడిస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో చూడండి. అప్పటి వరకు అర్థాన్ని మసితో తుడవాలని నాకు తెలియదు. ఎంతసేపు కొలిను 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 కొట్టి 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 తుడడం, చదువు లేదు. క్రీస్తు యొక్క ప్రత్యక్ష తన అర్థంలో చూసుకుంటుంది, నేర్పుతుంది ఒక పనికి మాలిన పనికిరాదుని వదిలేసినటువంటి ఒక మనిషి. ప్రతి సందర్భం దేవుని యొక్క శక్తి ప్రతి వస్తువులో. బట్టలు వేసుకున్నట్టు మురిసిపోతావు ప్రభు నా సిగ్గు కప్పావు,
నా ఆత్మను సంరక్షిస్తున్నావు, నా దేహాన్ని కాపాడడానికి ఈ వస్త్రాలకు నేసేవాడి దగ్గర నుంచి నా దగ్గరికి తెచ్చేంతవరకు ఎంతమందిని వాడుకున్నావు, నీకు కృతజ్ఞతలను ఎవడైనా చెప్పాడా? బాగుందా వదినా, బాగుందా అని, బాగుందా, ఎందుకు బాగోదు? ప్రతి సందర్భము దేవుని శక్తిని కనపడాలి. నువ్వు ఆహారం తింటున్నాడు, ప్రభువా నా దేహానికి నువ్వు ఆరోగ్యం ఇవ్వడానికి ఈ ఆహారాన్ని నువ్వు నా కొరకు ఎంతమంది చేత వాడుకుని అక్కడికి తీసుకొచ్చావు? స్తోత్రం ప్రభువా, కృతజ్ఞతలు నాయన. ఈ ఆహారం ద్వారా నేను పొందుకునే శక్తి నీ పనికి ఉపయోగించడానికి నన్ను వాడుకో. లేని వారికి నువ్వు ఇవ్వని చెప్పేటప్పుడు నన్ను నువ్వు నీ పనికి, ఈ ఆహారం నీది కాబట్టి, కృపను బట్టి తింటున్నాను కాబట్టి, నీ దయను బట్టి నా వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి కాబట్టి నీ పనికి నన్ను బలపరచు. నిత్య శక్తి తేటగా ప్రత్యక్షపడుతుంది వాక్యంలో నుంచి. నువ్వు ఆలోచించాల్సింది ఎంతసేపు గాడ్ సెంటర్డ్ లైఫ్లో కానీ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్లో కాదు. నాకేంటి లాభం దేవుడి దగ్గరికి వస్తే? ఏంటండి అని అంటే ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు ఈ షీల్డు మేము సంవత్సరం అంతా చర్చికి వెళ్తాం కదండి, అందుకు ఇచ్చారండి అంది. పరలోకంలో ఇస్తాడు పెద్దది. ఈ లోకంలో నీకు అటెండెన్స్కి ఇస్తారు. నేను చెప్పానమ్మా 52 వారాలు లేక 53 వారాలు నువ్వు చర్చికి వెళ్ళావు, చాలా మంచిది. ఒక్కసారి నీకు నచ్చిన వాక్యం మీ పాస్టర్ గారు ఏం చెప్పారో 6 నెలల ముందుది ఒకటి చెప్పాను నేను. పుస్తకంలో ఉందండి, ఎక్కడ లేదు, పుస్తకంలో ఉంది. మరి నీ షీల్డ్ ఇవ్వాలా వద్దా? అలాంటి వాళ్ళకి నిజంగా పరీక్ష పెట్టకుండా అలాంటి బహుమానులు ఇవ్వచ్చా? మెహర్బాని. మరి స్త్రీల సమాజం ఇవ్వకపోతే ఆవిడ ఊరుకోదు కదా, నువ్వు ప్రెసిడెంటు నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఊరుకోవు కదా. బైబిల్ చెప్తుంది నిత్య శక్తి ప్రతి వస్తువులో ఉంది. ప్రతి విషయాన్ని చూసి నువ్వు తేటగా వెల్లడిపరుస్తుంటే చూడాలి. వస్తువులు మనకు అందుకు ఏర్పాటు చేయబడయ్యారా? వస్తువులు సమకూర్చుకున్నవాడు ధనవంతుడే ప్రజలు అనుకుంటున్నారేమో. వస్తువులు సమకూర్చబడినటువంటి మనుషుల మధ్యలో ఉంటే నేను లాయల్ ఫీలింగ్ నాకు ఉంటుందేమో, నేను ఏమన్నా రాయల్ ఫ్యామిలీ అని నాకు అనిపించేలా ఉంటుందేమో. ఇంపోర్టెడ్ లేకపోతే ఇంకెక్కడి నుంచో తెచ్చుకున్నటువంటి వస్తువులు నా ఇంటిని అమెరికగా మార్చుకుంటే నేను ధనవంతుడిగా మారగలనేమో, కానీ దేవుని రాజ్యంలో ధనవంతుడిగా నువ్వు మారలేవే. ఆ వస్తువులు నీతో మాట్లాడతాయి. దేవుని శక్తికి వెళ్ళి విను, మాట్లాడు, చూడు, ప్రతిదాన్ని చూడు, చూసి దీనిలో నువ్వు నాతో ఏం మాట్లాడతావు అని అడుగు. ఎన్ని విషయాలు దేవుడు మాట్లాడతాడు, అప్పుడు నీ ఇష్టం వస్తువుల మీద కాదు దేవుని మీదకు మారాలి. నిత్యమైన శక్తి ప్రభువా, ఎంత గొప్పవాడు నాయన. నేను ప్రతిసారి చెప్తాను, నా కారు ఎక్కిన ప్రతి ఒక్కడికి చెప్తాను, సార్ ఏ రోజు నాకు ఆశ కానీ కళ కానీ దర్శనం కానీ వెళ్ళాలనే కోరిక కానీ 3-4 లేనోడు నేను. ఈరోజు మేఘస్తంభం కింద దేవుడు నన్ను తీసుకుని వెళ్తున్నాడు. బయట మీరు చెప్పేటువంటి 43 డిగ్రీల ఎండలో, 18 డిగ్రీల కారు టెంపరేచర్లో, మైనస్ ఆ చక్కటి ఏసీలో నేను ప్రయాణం చేస్తున్నానంటే ఇజ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు నాకున్నాడు సార్. ఇవి నాకు అవసరం కాదు సార్, మేఘ స్తంభములను నన్ను తీసుకుని వెళ్ళి తీసుకొస్తున్నాడు సార్. దిస్ ఇస్ గాడ్ విత్ మీ, ఇట్స్ ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ కార్. నాకు ఈ వస్తువులు కాదు సార్, నాకు దేవుని కృప, దేవుని బలము, దేవుని శక్తి, దేవుని నడిపింపు. నేను ఆశ లేదు, దేవుడు ఇచ్చాడు, దాన్ని ప్రయాణానికి మాత్రమే వాడుతున్నాం సార్. దీన్ని బట్టి నా సోషల్ స్టేటస్ సింబల్స్ కాదు, దేవుని యొక్క శక్తి అది. ప్రతి సందర్భంలో దేవునితో నీ హృదయాన్ని పెంచుకుని, దేవుని మీద నీ మనసు ఆనుకుని, దేవుని కొరకు నీ హృదయాన్ని ఆలోచింపజేసుకుని, ప్రతి వస్తువును బట్టి దేవుని స్తుతించగలగాలి. ఉందా నీకు ఆ మనసు? ఎంతసేపు ఉన్న వస్తువును బట్టి క్రేజీ ఫీలింగ్, మళ్ళీ నాది ఐ. ఈ జనరేషన్ ఇస్ కాల్డ్ ఐ జనరేషన్. మన జనరేషన్ని ఐ అంటున్నారు. 2020కి వచ్చేటప్పటి కంటే జెడ్ జనరేషన్ అంట, అది ఎండింగ్ జనరేషన్. 20 నుంచి స్టార్ట్ అవుతుంది జెడ్, 19 నుంచి 20th వరకు దిస్ ఆల్ ద జనరేషన్ యంగ్ జనరేషన్ ఇస్ కాల్డ్ ఐ జనరేషన్. మనంతా కూడా ఐలోనే ఉన్నాం కదా ఇప్పుడు, ఐప్యాడు, ఐపాడు, ఐఫోను, ఆ తర్వాత ఐ ఆమ్, ఐ విల్, ఐ మే, వితౌట్ ఐ హౌ యూ కెన్, ఐ ఐ. సో ఈ ఐలో ప్రతి సందర్భము దేవుడు నీతో చెప్పే విషయం ఒకటి, అరే ఆయన నీ ఉన్నావంటే నేను లేకుండా నువ్వు ఉన్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు మరి? నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? నీ వాటిని ప్రేమిస్తున్నావా? నీ వారిని ప్రేమిస్తున్నావా? నీ దానిని ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంటే, యేసుని కాక, యేసయ్య ప్రేమను కాక, యేసు చూపిన మాదిరిని కాక, యేసు ఇచ్చిన ఆజ్ఞను కాక, యేసు మాట్లాడిన మాటలను కాక, యేసు పంపిన ఆత్మను కాక, నువ్వు దేన్ని ప్రేమించినా నీ విశ్వాస జీవితం ఒకరోజు త్రాసులో తోచబడిన రోజు అక్కడ నువ్వు ప్రేమించిన వస్తువు పక్కన నిలబడుతుంది, నీ మీద సాక్ష్యంగా చెప్పుద్ది, నేను ప్రేమించమనలేదు, నువ్వే ప్రేమించావు, జాగ్రత్త అని ఆ వస్తువు నీతో చెప్పుద్ది, జాగ్రత్త. ఆ రోజు నువ్వు సిగ్గుపడాలి, అరే జీవితకాలం నీ అనకాతలే ఉంటే ఇప్పుడు నువ్వే నాకేమో తెలియదని చెప్పేసావే,
ప్రభువా అనంటే నువ్వెవడో నాకు తెలియదు అంటాడు ఆయన. నీ ప్రార్థనలు వినటానికే ఆయన చెవులు కాచుకుని ఉన్నాయి. కాబట్టి నీ హృదయాన్ని సిద్ధపరచుకో. దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమించే స్థాయికి మన మనసులను పెంచుకుందాం. ప్రార్థన చేద్దాం.